లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. ఈ మూవీలో నాకు నచ్చిన మూవీ RX 100 మూవీ చాలా చాలా ఇష్టం నాకు. ఓ అవును, రైట్, సో కపుల్ ఆఫ్ టైమ్స్. యా, లైక్ డిడ్ యు వాచ్ ఇట్ ఇన్ థియేటర్ రిలీజ్ అయినప్పుడు? యా, థియేటర్ లోనే. యాక్చువల్లీ నేను ఎక్కువ థియేటర్ కి వెళ్ళాను, బట్ కొన్ని 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 మూవీస్ కి వెళ్తా, అందులో మీ మూవీ ఒకటి. ఐప్యాడ్ లో కూడా కష్టం కదా మూవీస్ కి ఎక్కువ వెళ్ళడం, అంటే బయట ఎక్కువ అయిపోతుంది, సో యా యా డెఫినెట్ స్టేట్స్ లోనే ఉండడం వల్ల. రైట్ రైట్. సో నితీష్, ఐ హవ్ ప్రిపేర్డ్ ఫ్యూ క్వశ్చన్స్ ఫర్ యూ. సో యా, బేసిక్గా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మన తెలుగు స్టేట్స్ నుంచి ఒక క్రికెటర్స్ రావడం అనేది చాలా చాలా రేర్, ఎస్పెషల్లీ ఏపీ తెలంగాణ నుంచి. దాని అంటే యూఆర్ దట్స్ వై యూ యునో మీకు ఆ స్పెషాలిటీ కానీ, మా అందరూ తెలుగు వాళ్ళందరము లైక్ నీకంత సపోర్ట్ చేస్తున్న రీజన్ కూడా మెయిన్ అదే. బికాజ్ ఎక్కడో బాంబే నుంచి లేకపోతే వేరే బెంగళూరు ఢిల్లీ అట్నుంచి ఎక్కువ మంది క్రికెటర్స్ వస్తూ ఉంటారు. నువ్వు ఆ పర్టికులర్ రీజన్ ఏదన్నా ఉందా, అసలు ఎందుకు మన దగ్గర నుంచి ఎక్కువ మంది ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాము అని? రీజన్ అంటే పర్టికులర్ రీజన్ అంటే వాళ్ళ దగ్గర ఉన్న స్కిల్ సెట్ మన దగ్గర కూడా ఉంటుంది, వాళ్ళ దగ్గర ఉన్న టాలెంట్ మన దగ్గర కూడా ఉంటుంది, కాకపోతే ఎక్స్ప్లోజర్ అనేది ఉండదు. ఎందుకంటే ఇప్పుడు శ్రీ విరాట్ కోహ్లీ ఢిల్లీ నుంచి ఆడడం, రోహిత్ శర్మ ముంబై నుంచి ఆడడం, సో ఒక సర్టెన్ ప్లేయర్స్ ఉన్నారు వాళ్ళు. యు టేక్ ఆంధ్ర ఆర్ హైదరాబాద్ అంటే ఉన్నారు, బట్ ప్రెసెంట్ లో ఎవరు లేరు. యా, సో ఉన్న వాళ్ళు కూడా అయిపోయింది మొత్తం. సో ప్రెసెంట్ ఇప్పుడు ఆడుతున్న వాళ్ళు కూడా ఎవరు అంత, కేఎస్ భరత్ ఆడాడు బట్ నాట్ ద లెవెల్ ఆఫ్ విరాట్ కోహ్లీ కానీ రోహిత్ శర్మ కానీ. సో అలా అయ్యింది ఎందుకంటే ఒకళ్ళు అక్కడికి వెళ్ళి సెట్ చేస్తే మన కింద జూనియర్స్ బిలీవ్ చేసి ఆ జూనియర్స్ హార్డ్ వర్క్ చేసి వాళ్ళు కూడా రావడం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఒక తెలుగు ప్లేయర్ అక్కడికి వెళ్ళి, ఇప్పుడు అంబటి రాయుడు ఉన్నాడు, రాయుడు ఆడడం వల్ల కొంతమంది ప్లేయర్స్ హైదరాబాద్ నుంచి దే గాట్ పిక్డ్ ఇన్ టు ఐపీఎల్, yes బట్ దే కుడెంట్ మేక్ ఇట్. బట్ అట్లనే ఇప్పుడు నాలాగా, ఇప్పుడు నేను ఇండియా ఆడిన తర్వాత నాలా ఇంకొంతమంది ఐపీఎల్కి వచ్చి నాలా మళ్ళీ పర్ఫామ్ చేస్తే, సో మన ఆంధ్ర స్టేట్స్ అండ్ హైదరాబాద్ స్టేట్స్ కూడా దే విల్ బి నో వెల్ నోన్ అనమాట. ఎందుకంటే కన్సిస్టెన్సీ పర్ఫార్మెన్స్ అనేది మన దగ్గర నుంచి రాలే ఎప్పుడు. అవును అవును, సో ఇప్పుడు నా దగ్గర నుంచి వచ్చింది, నెక్స్ట్ నెక్స్ట్ వచ్చే వాళ్ళు, ఇప్పుడు నేను ఆడానంటే ఇప్పుడు వైజాగ్ లో నేను ఆడుతున్న వాళ్ళు మా రంజీ ట్రోఫీ ప్లేయర్స్, సీనియర్ ప్లేయర్స్ నితీష్ ఆడాడు, వైకాంట్ ఐ అంటే నితీష్ కూడా ఆడుతున్నాడు, మేమెందుకు ఆడలేము అన్నట్టు లైక్ అలా ఒక మోటివేషన్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఒక విరాట్ కోహ్లీ ఢిల్లీలో సెట్ చేశాడు కాబట్టి ఢిల్లీ ప్లేయర్స్ అందరూ ప్లాన్ అన్ని తీసుకొని వచ్చి విరాట్ కోహ్లీ తర్వాత ఆడడం జరిగింది. సో నేను చెప్పేది ఏంటంటే, ఒక ఒక ప్లేయర్ ఫస్ట్ వెళ్ళి ఆడితే ఆ స్టేజ్ లో, ఇండియన్ స్టేజ్ లో అన్నిట్లో రిప్రజెంట్ చేసి ఆడితే, అది చూసి రెస్ట్ ఆఫ్ ది ప్లేయర్స్ కూడా మోటివేట్ అయ్యి వస్తారనమాట. సో సో అందులో దట్స్ వాట్ ద మెయిన్ టైప్ రీజన్. ఆఫ్ కోచింగ్ లో గానీ ఆర్ యునో మేనేజ్మెంట్ ఎంకరేజ్మెంట్, ఆ డిఫరెన్స్ అయితే అదర్ స్టేట్స్ కి మనకి ఏమి ఉండదా? పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, ఎందుకంటే మేబీ వాళ్ళకన్నా మనకి ఇంకా ఫెసిలిటీస్ ఎక్కువ ఉండొచ్చు, ఎందుకంటే మా ఆంధ్రలో ఫెసిలిటీస్ బాగున్నాయి యాక్చువల్లీ. దేర్ ఆర్ గుడ్ గ్రౌండ్, గుడ్ వికెట్స్, కాకపోతే ఏంటంటే ఆ బిలీవ్ అనేది లేదు. సో ఆ బిలీవ్ అనేది ఎప్పుడైతే వస్తుందో, నేను కూడా ఆడగలను బిలీవ్ ఎప్పుడైతే వస్తుందో, సో ఆ హంగర్ అనేది ఉంటుంది అనమాట. సో ఆ బిలీవ్ రావాలంటే ఇప్పుడు నాలాగా లేకపోతే కేఎస్ భరత్ లేకపోతే హనుమ విహారి మేము హైయర్ లెవెల్స్ ఆడి ఆ టోన్ సెట్ చేస్తే రెస్ట్ ఆఫ్ ది ప్లేయర్స్ కి ఆ బిలీవ్ అనేది వస్తుంది. సో ఆ బిలీవ్ వస్తే మ్యాక్స్ ఆఫ్ ది ప్లేయర్స్ కెన్ అచీవ్ వాట్ ఐఎమ్ అచీవింగ్ నౌ. ఎందుకంటే మేబీ బికాజ్ మన తెలుగు స్టేట్స్ లో స్పోర్ట్స్ అనేది ప్రిఫరెన్స్ కూడా పేరెంట్స్ చాలా తక్కువ ఇస్తారు కిడ్స్ కి కంపేర్ టు అదర్ స్టేట్స్. ఎందుకంటే మన దగ్గర ఎక్కువ స్టడీస్ కి గానీ ఆర్ యూనో కోచింగ్ సెంటర్స్ వీటికి ఉన్నంత ఇది స్పోర్ట్స్ పైన ఉండదు జనరలీ. లైక్ మా ఐ మీన్ మా ఈవెన్ మా అప్పటి నుంచి అలాగే ఉంది, ఇప్పుడు మీకు కూడా లైక్ మీ జన్ లైక్ యునో ఐఎమ్ 30 నౌ, సో మీరు ఇప్పుడు 20 ఉంటారు. సో మీ లైక్ ఫ్రమ్ ఇట్స్ బీన్ లైక్ దట్ ఫర్ ఎ వెరీ లాంగ్ టైమ్. సో నాకు అది ఐ మీన్ అది కూడా ఒక రీజన్ డెఫినెట్లీ, బికాస్ పేరెంట్స్ మన ఈ ఫీల్డ్లో ఎంకరేజ్ చేయకపోవడం అనేది. యా, సో వాట్ వాట్ డూ యూ థింక్ అంటే ఇప్పుడు స్కూల్ లెవెల్లో ఏదన్నా మనము మనము అంటే లైక్ ద వన్ ఇనిషియేటివ్ విచ్ కెన్
ఇంప్రూవ్ దిస్. అంటే విరాట్ కోహ్లీ ఇంటర్వ్యూ ఒకటి చూశాను, అందులో ఆయన చెప్పారు దట్ స్పోర్ట్స్ ఆడడం, అది ప్రొఫెషన్ తీసుకున్నా తీసుకోకపోయినా అది చాలా పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది అని. సో వాట్ డూ యూ థింక్ ఈజ్ వన్ థింగ్ మన స్కూల్స్లో కానీ పెట్టాలి, బికాజ్ వాట్ ఈస్ అన్ ఇంపాక్ట్ ఆన్ స్పోర్ట్స్, ఇంపాక్ట్ ఆఫ్ స్పోర్ట్స్ ఒక కిడ్ మీద ఒక స్కూల్లో? నన్ను అడిగితే స్కూల్లో అనేది మనకి స్కూల్ గేమ్ గేమ్ పీరియడ్స్ ఉంటాయి లేకపోతే ఏంటంటే, అంటే చాలా మంది నేను ఆడుతున్నప్పుడు నేను చదువుతున్నప్పుడు దే యూస్ టు స్కిప్ స్కూల్ గేమ్ పీరియడ్స్ అనమాట, లైక్ ఎక్స్ట్రా క్లాసెస్ కోసం. సో సింపుల్ ఏం లేదు, అప్పుడప్పుడు యాక్టివిటీస్ అలా అవుతూ ఉంటే దే విల్ బి ఆల్సో ఇన్ గుడ్ పొజిషన్, అంటే బాడీ వైజ్ ఫిట్ గా ఉండడం ఒక పీరియడ్, అయినా ఒక పీరియడ్ చాలు. అండ్ ఆల్సో కమింగ్ టు యంగ్స్టర్స్, ఇంకా చిన్నపిల్లలు స్టడీస్ కి, ఐనో చిన్నప్పుడు నాకు కూడా అయింది ఇది, మా మదర్ స్టడీస్ మీద ఫోకస్ ఫోర్స్ చేసేవాళ్ళు, మా డాడీ ఎక్కువ స్పోర్ట్స్ మీద ఫోకస్ చేసేవాళ్ళు. బట్ ఒక సర్టెన్ నన్ను అడిగితే మీరు ఫస్ట్ నుంచే ఫోర్స్ చేయొద్దు క్రికెట్ ఆడాలి స్పోర్ట్స్ ప్లేయర్ అవ్వాలి అని, నన్ను అడిగితే ఫస్ట్ ఒక 2 ఇయర్స్ జస్ట్ ఫస్ట్ ఫన్ పెట్టాలంతే. అంటే అబ్బాయి క్రికెట్ ఆడి, ఇప్పుడు మనం ఏ స్పోర్ట్ అయినా ఆడేది ఫన్ కోసమే ఆడతాం, లైక్ ఆనందం కోసమే ఆడతాం, జస్ట్ ఫర్ ఫన్ పెట్టి అప్పుడు ఇఫ్ హీఈస్ రియలీ గుడ్ ఇన్ ఇట్ అప్పుడు మనం వీ షుడ్ టేక్ అదర్ స్టెప్ అనమాట. సో మా ఫ్యామిలీలో కూడా అట్లనే, ఇఫ్ ఐఎమ్ రియలీ నేను బాగా పర్ఫామ్ చేశాను నాకు అకాడమీ కాల్స్ వచ్చాయి, సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ పర్ఫామ్ చేశాను, సో అట్లా అట్లా ఇంకా మమ్మీ ఆల్సో గాట్ రియలైజ్ దట్ నా కెరియర్ ఇంకా క్రికెట్ అని. Yes, సో yes. కెరియర్ చిన్నప్పుడే ఎప్పుడు ఫిక్స్ చేయకూడదు పేరెంట్స్, ఎందుకంటే చిన్నప్పుడు చాలా స్ట్రెస్ అనేది ఉంటుంది. నాకు థ్యాంక్ఫుల్లీ ఐ డోంట్ గాట్ దట్ స్ట్రెస్, బట్ మోస్ట్ ఆఫ్ ద ప్లేయర్స్ లో నేను చూస్తుంటాను, ఎందుకంటే నాతో ఆడే వాళ్ళే కాలేజెస్ కి మేనేజ్ చేసుకుంటూ పేరెంట్స్ కోసం వాళ్ళకి అబద్ధం చెప్పి ప్రాక్టీస్ కి రావడం, సో ఇవన్నీ జరుగుతుంటాయి. బట్ పేరెంట్స్ కూడా అర్థం చేసుకోవాలి, అంటే వాళ్ళకి ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ టైం పీరియడ్ ఇచ్చి అప్పుడు దాని తర్వాత దే కెన్ టేక్ ఎ కాల్. సో అలా అలా ఎప్పుడైతే మన పేరెంట్స్ చేస్తారో కల్చర్ ఎప్పుడైతే ఆ డెవలప్ అవుతుందో దే విల్ బి బెటర్ ప్లేయర్స్ కమింగ్ అప్. పేరెంట్స్ రిస్ట్రిక్ట్ చేస్తే ఆ బెటర్ ప్లేయర్స్ అనేది రావడం తగ్గిపోతుంది. అవును అవును. సో అంటే మీ లైక్ నీ లైఫ్ లో చిన్నప్పుడు వాట్ వాజ్ దట్ మూమెంట్? అంటే నేను అంటే ఎందుకంటే మనకి మన తెలుగు స్టేట్స్ లో ఒక ఇంటర్నేషనల్ క్రికెటర్ అవ్వాలి అనే డ్రీమ్ పెట్టుకోవడం అనేది నార్మల్ విషయం కాదు, అది అంటే ఒక ఆల్మోస్ట్ ఒక ఇంపాసిబుల్ టాస్క్ లాంటి డ్రీమ్ అది. అలాంటి డ్రీమ్ ని పెట్టుకోవాలి అని అంటే డెఫినెట్లీ మనకి ఆ దాని మీద చాలా చాలా ఇష్టం ఉండాలి. సో వాట్ వాజ్ దట్ వై డిడ్ యూ ఫీల్ లైక్ దట్? అంటే వాట్ వాజ్ దట్ మూమెంట్ ఆర్ వాట్ మేడ్ యూ లవ్ క్రికెట్ సో మచ్? జస్ట్ హంగర్ అంతే, లైక్ ఇప్పుడు టీవీలో ఒక ఇండియన్ ప్లేయర్స్ చూడడం, వాళ్ళు ఆడడం, వాళ్ళు సక్సెస్ అవ్వడం, ఇదంతా జస్ట్ ఒక హంగర్ ఉండాలి మీకు కూడా. అంటే ఎప్పుడైతే హంగర్నెస్ ఉండదో ఒక ప్లేయర్ కి, లైక్ నేను కూడా ఆడాలి నేను కూడా రిప్రజెంట్ చేయాలని ఎప్పుడైతే హంగర్నెస్ ఉండదో ఆ బిలీవ్ రాదు, లేకపోతే ఆ మోటివేషన్ రాదు. అఫ్ కోర్స్ స్పోర్ట్స్ స్పోర్ట్స్ అనేది డెడికేషన్ అండ్ హార్డ్ వర్క్, బట్ ద మోస్ట్ థింగ్ ఇస్ ద మోస్ట్ వాల్యుబుల్ థింగ్ ఫర్ మీ ఇస్ డిసిప్లిన్. లైక్ డిసిప్లిన్ అంటే ఏదో టైం ఉండడం, చేతులు కట్టుకొని ఇట్లా నించోవడం కోచెస్ ముందు అలా అని చెప్పను. డిసిప్లిన్ ఇన్ ద సెన్స్ స్పోర్ట్స్ లో డిసిప్లిన్ ఏంటంటే ఇప్పుడు చేస్తున్న థింగ్ ఏ రిపీటెడ్ గా బాడీ ఇస్ టూ గుడ్, అండ్ మీరు కూడా ఎన్నిక చేసినట్టు కన్సిస్టెన్సీగా వర్క్ చేస్తే గానీ ఆ బాడీ రాదు. ఇట్స్ లైక్ ఒక కొంతమంది 1 మంత్ చేస్తారు, లేకపోతే 10 డేస్ ఎక్కువ చేస్తారు, తర్వాత మళ్ళీ ఇంట్రెస్ట్ పోతుంది, మళ్ళీ ఏం వెళ్తాంలే అని ఒక మూడ్ మూడ్ టైప్ లో ఉంటారు. సో ఇట్స్ నాట్ లైక్ దట్. ఇష్టం ఉంటుంది అండ్ ప్లస్ డెడికేషన్, ఈ రెండు కలిపితే ఆ రెండు కలిపి మీరు ఆ కన్సిస్టెన్సీగా ఎప్పుడైతే ఆ జిమ్ ని హిట్ చేస్తారో అప్పుడే మీకు మీకైనా ఇంత బాడీ వస్తుంది. సో ఇట్ బిలాంగ్స్ టు ఎనీ స్పోర్ట్. ఎప్పుడైనా మీరు చేస్తున్నారు ఏదైనా అంటే అది కన్సిస్టెన్సీగా చెయ్యాలి. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, మేబీ సమ్ ఇయర్స్ లేకపోతే మంత్స్ లేకపోతే కొన్ని 4-5 ఇయర్స్ పడుతుంది, బట్ రిజల్ట్ అనేది తప్పకుండా వస్తుంది. వీ షుడ్ హ్యావ్ పేషెన్స్ అండ్ డెడికేషన్ ఉండాలి ఆ టైమింగ్ కి. ఇప్పుడు 6 కన్నర అంటే 5:45 కి వెళ్ళి అక్కడ నించోని షుడ్ బి రెడీ లైక్ దట్. ఇప్పుడు నేను ఒక 2 డేస్ 5:45 కి వెళ్ళి తర్వాత 6 కి వెళ్ళి తర్వాత 6:15 కి వెళ్ళి అంటే యువర్ నాట్ డెడికేటెడ్ వెల్ ఎనఫ్. yes yes సో ఆ కల్చర్ అనేది ఎప్పుడైతే వస్తుందో సో ఆ ప్లేయర్స్ కూడా డెడికేషన్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. బేసికలీ ఐఎమ్ హ్యూజ్ ఫాలోవర్ ఆఫ్ క్రిస్టియానో రొనాల్డో అండ్ విరాట్ కోహ్లీ అనమాట. oh, nice. వాళ్ళ మైండ్ సెట్స్ కి, సో క్రిస్టియానో రొనాల్డో మైండ్ సెట్ ఇంకా విరాట్ కోహ్లీ మైండ్ సెట్ కి చాలా హ్యూజ్ ఫాలోవర్.
అంటే ఇట్స్ నాట్ ఈజీ, మీకు కూడా తెలుసు. డెడికేటివ్ గా అనిపిస్తుంది కొన్నిసార్లు, జిమ్ ఏం వెళ్తాము, రెస్ట్ తీసుకుందాము అని అనిపిస్తుంది. బట్ ఎప్పుడైతే ఆ లేజినెస్ వదిలి మనం జిమ్ హిట్ చేస్తాము, అప్పుడే సక్సెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆ డెడికేషన్ గా ఉండడం అనేది చాలా పెద్ద టాస్క్ అనమాట. మీకు జనరలీ క్రికెట్ లో స్కిల్ అనేది ఒకటి ఉంటుంది, అంటే మనం కష్టపడి హార్డ్ వర్క్ చేసి నేర్చుకునేది. అండ్ కొంతమంది ప్లేయర్స్ మేము చూస్తుంటే అరే గిఫ్టెడ్ గా అనిపిస్తారు, అంటే ఒక ఆష్ అంటే ఇప్పుడు ఎట్లా చెప్పాలి, ఎగ్జాంపుల్ ఒక విరాట్ కోహ్లీకి ఏబీ డివిలియర్స్ కి ఆ డిఫరెన్స్ తెలుస్తుంటది. విరాట్ కోహ్లీ ఈజ్ మోర్ ఆఫ్ స్కిల్ కానీ ఆ టెక్స్ట్ బుక్ షార్ట్స్ కానీ ఉంటాయి. ఏబీ డివిలియర్స్ అనేది అదేదో నార్మల్ థింగ్ లాగా కాకుండా ఒక గిఫ్టెడ్ లాగా అనిపిస్తుంటది. సో ఏది, వాట్ డూ యూ థింక్ వుడ్ గివ్ మోర్ సక్సెస్, ఆర్ వాట్ డూ యూ థింక్ ఈస్ ద వే టు గో? ఫ్యాన్స్ వ్యూ లో మీకు అట్లా అనిపించవచ్చు, బట్ ఈవెన్ ఏబీ డివిలియర్స్ బ్యాటింగ్ ఆర్ విరాట్ కోహ్లీ అంటే డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్, ఇద్దరిది ఒక స్టైల్ కాదు. బట్ ఐ వుడ్ సే మెంటలీ ఎవరైతే అంత స్ట్రాంగ్ ఉంటారో, సి ఇఫ్ ఇప్పుడు నాకన్నా మంచి టాలెంటెడ్ ఇంకా మంచి స్కిల్ ప్లేయర్స్ ఉండొచ్చు ఆంధ్రలో హైదరాబాద్ లో, బట్ వై ఐఎమ్ గోయింగ్ అండ్ పర్ఫార్మింగ్ దేర్? ఎందుకంటే షుడ్ బి స్ట్రాంగ్ ఇన్ మెంటలీ. మెంటలీ మీరు ఇప్పుడు ఆ సిచ్యువేషన్, ఆ ప్రెజర్ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయకపోతే మీరు ఎంత టాలెంటెడ్ ప్లేయర్ అయినా లేకపోతే ఎంత స్కిల్ఫుల్ ప్లేయర్ అయినా, ఇప్పుడు భయపడుతూ ఆడుతున్నారు లేకపోతే మెంటలీ స్ట్రాంగ్ లేరు అంటే దే విల్ ఓవర్కమ్ యూ, ప్రెషర్ ఓవర్కమ్ చేస్తారు. ప్రెషర్ ఓవర్కమ్ చేసిందంటే యూ వోంట్ గెట్ దట్ పర్ఫార్మెన్స్. మీరు మీ ఎంత టాలెంట్ ఉన్నా కూడా అక్కడ పర్ఫామ్ చేయలేరు. సో ఇట్స్ ఆల్ అబౌట్ ద మెంటలీ హౌ టఫ్ యు ఆర్ ఇన్ సెంటర్. ఇప్పుడు ఏ ప్లేయర్స్ అయినా అవ్వచ్చు, విరాట్ కోహ్లీ అవ్వచ్చు, ఇప్పుడు ధోని కూడా. ధోనికి అంత టాలెంట్ అంటే టాలెంట్ ఇన్ ద సెన్స్ టాలెంట్ ఇస్ దేర్ బట్ ద టెక్నిక్ ఇస్ నాట్ దేర్. విరాట్ కోహ్లీకి ఉన్నంత రేంజ్ లో టెక్నిక్ లేదు ధోనికి. బట్ వై హీ ఈస్ లైక్ లెజెండ్? బికాస్ హీ నో హిస్ గేమ్ ప్లే, హీ నో హిస్ స్ట్రెంగ్త్. తన స్ట్రెంగ్త్ తన గేమ్ ప్లే అని తెలుసు కాబట్టి హీ సర్వైవ్డ్ దేర్ అండ్ హీ పర్ఫార్మ్ వెల్, హీ బికేమ్ ఎ ఛాంపియన్. సో ఎవ్రీవన్ షుడ్ అండర్స్టాండ్ దట్ ఎవరు, నేను ఇప్పుడు విరాట్ కోహ్లీ ఆడలేను, మళ్ళీ పోయి విరాట్ ఆడలేను, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. నేను కవర్ డ్రైవ్ కొట్టలేను బట్ ఐ కెన్ గెట్ సమ్ బ్యాక్ ఫుట్ రన్స్ అని తెలుసు. విరాట్ కోహ్లీ కవర్ డ్రైవ్ ఫేవరెట్, బ్యాక్ ఫుట్ రన్స్ రావు. సో ఎవరు స్ట్రాంగ్ పాయింట్స్ లో వాళ్ళు ఉంటారు కాబట్టి సక్సెస్ అనేది అట్లా వస్తుంది. ఆబ్వియస్లీ విరాట్ కోహ్లీ అండ్ ఏబీ డివిలియర్స్ ఆర్ లెజెండ్ ప్లేయర్స్, బట్ ఎవరి ఎవరి స్ట్రెంగ్త్ వాళ్ళు తెలుసుకొని ఆడతారు కాబట్టి దే ఆర్ లైక్ బికమింగ్ ఎ ఛాంపియన్స్. రైట్, బికాజ్ అంటే ఈవెన్ మీ బ్యాటింగ్ స్టైల్ అబ్జర్వ్ చేసిన ఇట్ అది ట్రెడిషనల్ వేలో అనిపిస్తుంది నాకు. ఐ మీన్ నా పర్సనల్ ఫీలింగ్ యునో, విచ్ ఈస్ వెరీ గుడ్. అంటే మనం లైక్ కోహ్లీలో కానీ లైక్ సచిన్లో కానీ ఏదైతే మనం ఒక ట్రెడిషనల్ టెక్స్ట్ బుక్ బ్యాటింగ్ స్టైల్ చూస్తామో అది మీ బ్యాటింగ్ స్టైల్లో కనిపిస్తుంది. కొంతమంది యంగ్స్టర్స్ ఒక ఇప్పుడు మధ్య ఫ్యాన్సీ షార్ట్స్ ఎక్కువ ఆడడం కానీ, మీరు కూడా రివర్స్ స్వీప్ కానీ అది ఉంది, బట్ యూనో ఆ ట్రెడిషనల్ బ్యాటింగ్ స్టైల్ నా పర్సనల్ గా నేను అబ్జర్వ్ చేసింది, విచ్ ఈస్ వెరీ గుడ్ టు వాచ్ బికాస్ ఒక యూనో అది ఐపీఎల్ అనే కాకుండా ఫ్యూచర్ లో ఒక టెస్ట్ క్రికెట్ లెవెల్లో ఆడడానికి కూడా ఆ స్టైల్ బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఈజ్ ఇట్ కరెక్ట్ అబ్జర్వేషన్ ఆర్ లైక్ వాట్ డూ యూ ఫీల్? యాక్చువల్లీ నేను ఎప్పుడో బిలీవ్ చేసేది ఏంటంటే 3 డైమెన్షన్ ఫార్మాట్, అంటే టెస్ట్ అయినా వన్ డే అయినా T20 అని మూడింటికి ఫిట్ అవుతానని. బికాస్ ఐ కెన్ చేంజ్ మై గేమ్ ప్లే అకార్డింగ్ టు దట్ అనమాట. సో నేను ఫ్లెక్సిబుల్, అంటే ఓపెనింగ్ వెళ్ళమన్నా నాకు ప్రాబ్లం లేదు. ఓపెనింగ్ నుంచి నంబర్ 7 వరకు ఐఎమ్ ఫ్లెక్సిబుల్. చిన్నప్పుడు ఏంటంటే ఓన్లీ ఓపెనింగ్ వెళ్తా అని పర్స్పెక్టివ్ లో ఉండే, బట్ వెన్ ఇట్ కమ్స్ టు ప్లేయింగ్ ఫర్ ఇండియా ఆర్ ప్లేయింగ్ ఫర్ హైయర్ ఏజ్ గ్రూప్స్, ఇప్పుడు రంజీ ట్రోఫీ అయినా సీనియర్ ఏజ్ గ్రూప్స్ అయినా మీకు కావాల్సింది మీకు రాదు. బికాస్ ఆల్రెడీ సీనియర్స్ అక్కడ స్టేబుల్ అయి ఉంటారు. సో మీరు ఆ ఛాన్స్ ని గ్రాప్ చేసుకోవాలి. ఇప్పుడు కింద వస్తుంది బ్యాటింగ్, మీరు స్లో స్లోగా కొట్టి మళ్ళీ యూ షుడ్ గ్రాప్ దట్ ఛాన్స్ అనమాట. సో ఐ వుడ్ సే ఐ మీ 3 డైమెన్షన్ ప్లేయర్ అనమాట. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ దట్. ఇప్పుడు ఐపీఎల్ వచ్చిన రావడం వల్ల యంగ్ ప్లేయర్స్ కి చాలా బెనిఫిట్ అవుతుంది, బికాజ్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ పెరుగుతున్నాయి నెంబర్ ఆఫ్ టీమ్స్ వల్ల. బట్ ఒక సైడ్ ఏం చెప్తున్నారంటే, ఇది ఐపీఎల్ అనేది ఇంత ఫేమస్ అవ్వడం వల్ల దాని స్టైల్కే ప్రిపేర్ అవ్వడం వల్ల మనకి ఒక ఓడిఐ వరల్డ్ కప్, టెస్ట్ ఛాంపియన్షిప్, ఆర్ రిప్రజెంటింగ్ లైక్ ఇండియా ఎట్ హయ్యర్ లెవెల్, దీనికి ప్రిపరేషన్ తక్కువైపోయి దీని మీద ఫోకస్ ఎక్కువ అవుతుంది. దానివల్ల ఓన్లీ యునో యంగ్ టాలెంట్స్ అందరూ ఇటు షిఫ్ట్ అవుతున్నారు
అనే ఒక థింగ్ కూడా వినిపిస్తుంది. సో వాట్ డు యూ ఫీల్ ఈస్ ద రైట్ వే? అంటే ఆబ్వియస్లీ ఐపీఎల్ ఇస్ ద బిగ్ స్టేజ్ అనమాట. ఇట్స్ అ షార్ట్ కట్ టు ఇండియా, ఐ వుడ్ సే. నన్ను అడిగితే మీరు రంజీ ట్రోఫీ ఆడి, దియోద ఆడి, దిలీప్ ఆడి, అన్ని పర్ఫామ్ చేసుకుని ఫామ్ లో ఉండాలి. ఫామ్ లేకపోతే విల్ బి బ్యాక్ అగైన్ నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ ఇయర్ అలా ఇయర్స్ అయిపోతుంటాయి. బట్ ఐపీఎల్ ఇస్ వన్ థింగ్ దట్ షార్ట్ కట్ టు ఇండియా, బికాస్ చాలా మంది వ్యూవర్షిప్ ఉంటుంది, చాలా మంది ప్రజలు చూస్తారు. లైక్ ఆల్ ఇండియా ఇస్ వాచింగ్ యూ, అదర్ అదర్ ఇండియా కంట్రీ బయట కూడా చూస్తుంటారు ఐపీఎల్. సో మీకు ఆ ఎక్స్పోజర్ అనేది ఎక్కువ ఉంటుంది ఐపీఎల్ లో. అందుకు ప్లేయర్స్ ఆర్ ఆల్సో మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఐపీఎల్, లైక్ ఫ్యాన్సీ షార్ట్స్ మీద కానీ ఇవి. బట్ ఐ వుడ్ సే ఈవెన్ రంజీ ట్రోఫీలో ఆడుతున్న వాళ్ళకి కూడా ఛాన్స్ వస్తున్నాయి. బట్ ఐపీఎల్ యూ కెన్ సీ ఐపీఎల్ ఆడుతున్న వాళ్ళకి మోర్ ఛాన్స్ వస్తున్నాయి. ఐ అగ్రీ దాట్ బికాస్ ఎందుకంటే ఇట్స్ అ బిగ్ స్టేజ్ అండ్ బిగ్ ప్లాట్ఫామ్. సో అక్కడ పర్ఫామ్ చేసిన వాళ్ళు దే ఆర్ వెల్ మెచ్యూర్డ్ అయి ఉంటారు, అండ్ ఆ ప్రెజర్ ని అంత పెద్ద క్రౌడ్ లో ప్రెజర్ ని హ్యాండిల్ చేసి ఆడుతున్నారంటే దే కెన్ ఈజీలీ గో త్రూ ద నెక్స్ట్ లెవెల్ అండ్ ప్లే. అది ఒక పాయింట్ అయితే ఉంది. సో దట్స్ వై ఐపీఎల్ ఈస్ వన్ థింగ్ దట్ ఆల్ యంగ్స్టర్స్ లుక్ ఇన్ టు. బట్ రంజీ ట్రోఫీ అండ్ ఓడిఐకి వస్తే ఇట్స్ లైక్ ప్రిపరేషన్ ఈజ్ ఆల్సో దేర్. నాలాంటి ప్లేయర్స్ లైక్ 3 డైమెన్షన్ ప్లేయర్స్ ఈజ్ ఆల్సో దేర్. సో ఐపీఎల్ ఆడుతున్నప్పుడు మేము సక్సెస్ అయ్యాం కాబట్టి అట్లాంటి 3 డైమెన్షన్ ప్లేయర్స్ ని నెక్స్ట్ ఇంకా ఆపర్చునిటీస్ వస్తాయి. యాక్చువల్లీ ఇప్పుడు ఇంతకు ముందు అంత ఆపర్చునిటీస్ లేవు. ఇప్పుడు క్రికెట్ లో చూస్తే చాలా ఆపర్చునిటీస్ అనేవి వస్తున్నాయి. సో ఇఫ్ ప్లేయర్ ఇస్ గ్రాబింగ్ దట్ ఆపర్చునిటీ, యంగ్స్టర్స్ కి రెడ్ బాల్ క్రికెట్ కూడా హెల్ప్ అవుతుంది. ఐ కెన్ మీరు మీరు అడిగిన క్వశ్చన్ కరెక్టే. మోర్ ఇన్ టు ఐపీఎల్ ఉన్నారు యంగ్స్టర్స్ వీళ్ళందరూ. ఈవెన్ నేను కూడా ఒకప్పుడు ఐపీఎల్ ఆడాలని చెప్పి నా బ్యాటింగ్ స్టైల్ ని మారుస్తూ వచ్చా. ఇట్స్ బిగ్ స్టేజ్ కాబట్టి ఇట్స్ ఇంపార్టెంట్ ప్లేయింగ్ ఐపీఎల్, బట్ అట్ ద సేమ్ టైం రంజీ ట్రోఫీ అండ్ రెడ్ బాల్ క్రికెట్ ఇస్ ఆల్సో సో ఇంపార్టెంట్ ఫర్ ద ఇండియన్ టీమ్ అని నేను చెప్తా. సో ఆ బ్యాలెన్స్ ప్రాపర్ గా ఉంచుకోవాలి అంటారు. ఎస్ రైట్ రైట్. సో యా, మీరు వెన్ యూ ప్లే ఫర్ రంజీ లెవెల్ క్రికెట్, యూ మస్ట్ బీ లైక్ స్టార్ ప్లేయర్ ఇన్ ద టీమ్. ఇప్పుడు లైక్ యూనో యూ అంటే క్యాప్టెన్ లెవెల్లో ఆర్ సీనియర్ ప్లేయర్ లెవెల్లో ఆ స్టేచర్లో ఆడతారు. అండ్ వెన్ యూ కమ్ అండ్ ప్లే ఇన్ ఐపీఎల్, ఒక సైడ్ ప్యాట్ కమిన్స్, క్లాసెన్, ఇట్లాంటి వరల్డ్ క్లాస్ ప్లేయర్స్ అందరూ ఉంటారు, భువనేశ్వర్ కుమార్, అలా ఇండియాకి రిప్రజెంట్ చేసిన వాళ్ళు. సో మీ మైండ్ సెట్లో ఇక్కడికి ఒక డిఫరెన్స్ ఉంటుంది కదా, దానివల్ల మీ గేమ్ ఏమన్నా డిఫరెన్స్ వస్తుందా? ఆబ్వియస్లీ ఇఫ్ మీరు అలా ఆలోచిస్తే మీకు డెఫినెట్లీ డిఫరెన్స్ అనేది అనుకుంటారు, అలా మీరు చెప్పినట్టు ఆలోచిస్తే. ఎందుకంటే రంజీ ట్రోఫీలో మనకు కావాల్సిన డౌన్ వస్తుంది, మనం మనం అడిగింది ఈజీగా వస్తుంది. ఎక్కడైనా ఏదైనా బ్యాటింగ్ ఆర్డర్ కావాలండి. ఐపీఎల్లో ఇట్స్ నాట్ లైక్ దట్, మీరు అడిగిన దగ్గర రావు, కొన్నిసార్లు ఛాన్సెస్ రావు, ఇట్లా చాలా ఉంటాయి. ఆబ్వియస్లీ మీరు ఆలోచించే విధానంలో డిఫరెన్స్ ఉంటుంది. సో మీరు అలా ఆలోచించకుండా వెన్ యూ గో దేర్ అండ్ బిలీవ్ యూ బిలీవ్ దట్ యు ఆర్ ద బెస్ట్ ప్లేయర్ ఇన్ వరల్డ్, యు ఆర్ ద బెస్ట్ ప్లేయర్ ఇన్ కంట్రీ, ఇండియా నుంచి నేను బెస్ట్ ప్లేయర్ అంటే ఆ బిలీవ్ అనేది ఉంటే అంటే పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించదు. సో వాళ్ళు కూడా దే ఆల్సో కేమ్ టు ప్లే అండ్ యూ ఆల్సో వెంట్ టు ప్లే. మీరు మీ ఎక్స్ప్లోజర్ ఎప్పుడైతే చూపిస్తారో వాళ్ళు కూడా ఇప్పుడు క్లాస్ కూడా నా బ్యాటింగ్ అంటే ఇంప్రెస్డ్ ఉంటాడు. ఎందుకంటే ఐ ఎక్స్ప్లోర్ మై బ్యాటింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్, ఆ ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఆడాను కాబట్టి క్లాస్ కూడా నా గురించి హీఈస్ ఎ యంగ్ ప్లేయర్ హూ మేక్స్ టు నెక్స్ట్ లెవెల్ అని హీ ఆల్సో నో. సో హీ ఆల్సో రెస్పెక్ట్స్ మీ. సో అట్లా ఒక గేమ్ వల్ల మీకు రెస్పెక్ట్ వస్తుంది అనమాట. సో మీరు ఎప్పుడైతే బిలీవ్ చేయలేదో ఆ స్టేజ్కి వెళ్ళి ఆ పర్ఫామ్ చేయడం కూడా కష్టమవుతుంది. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత హార్దిక్ పాండ్యా బౌలింగ్ వేస్తున్నాడు, లేకపోతే జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ వేస్తున్నాడు. ఇట్స్ ఆల్ అబౌట్ ద బాల్ విచ్ కమ్స్ టు యూ. మేబీ కొంచెం క్వాలిటీ బౌలింగ్ ఉంటుంది దట్ యూ నీడ్ టు ప్రిపేర్ ఇన్ ఆఫ్ సీజన్, బట్ మీరు మెంటలీ థింక్ చేస్తే యు ఆర్ బెటర్ ప్లేయర్ అని అనుకుంటే యూ కెన్ ఈజీలీ సర్వైవ్ ఇన్ ఎనీ బిగ్ స్టేజ్, నాట్ ఓన్లీ ఇన్ స్పోర్ట్ బట్ ఎక్కడైనా ఇంటర్వ్యూస్ అయినా కూడా ఏదైనా. మీరు ప్రెషర్ని ఫీల్ అవ్వకుండా హ్యాండిల్ చేస్తూ స్మార్ట్నెస్ అనేది ఉంటే, ఆ టఫ్నెస్ అనేది ఉంటే యూ కెన్ ఈజీలీ హ్యాండిల్ దట్ ప్రెషర్ సిచ్యువేషన్స్, నాట్ ఓన్లీ ఇన్ స్పోర్ట్ బయట కూడా వర్తిస్తుంది. ట్రూ ట్రూ. అది అది యాక్చువల్లీ చాలా గుడ్ క్వాలిటీ, బికాజ్
మనకి సడన్ గా వెన్ యూ హ్యాడ్ టు బౌలర్ సడన్ గా విరాట్ కోహ్లీ వచ్చాడు, హీఈస్ లైక్ యువర్ ఇన్స్పిరేషన్. తనకే యు హ్యాడ్ అండ్ ఫస్ట్ సీజన్ లో ఐ థింక్ యూ బోల్డ్ టు విరాట్ కోహ్లీ ఆల్సో. యా ఫస్ట్ సీజన్ లో యాక్చువల్లీ నా ఫేవరెట్ టీమ్ ఆర్సీబీ అనమాట. 10 ఇయర్స్ నుంచి ట్రూ ఆర్సీబీ ఫ్యాన్ అనమాట. సడన్ గా ఎస్ఆర్హెచ్ కి రావడం, ఇంకా అప్పటి నుంచి నా డెబ్యూ మ్యాచ్ కూడా అగేన్స్ట్ ఆర్సీబీ, నా ఫస్ట్ మ్యాచ్. రైట్, అవును, ఐ సో రిమెంబర్ ఆ దట్. రోజు మ్యాచ్ కి ముందు ఐ వాజ్ లైక్ నా ఫ్రెండ్స్ తో కాల్ మాట్లాడుతూ లైక్ స్లీప్ ఉండేది కాదు, నిద్ర వస్తుండే కాదు. ఏంటి అనేది ఫస్ట్ టైం నేను టెలివిజన్ లో కనబడబోతున్నా అందరికి, లైక్ ఎవరికైనా వరల్డ్ కి, అండ్ ఆల్సో అగేన్స్ట్ ద ఫేవరెట్ టీమ్. అండ్ ఆబ్వియస్లీ కొంచెం నర్వస్ అనేది ఉంటుంది. సో ఐ ఫెల్ దట్ నర్వస్ అండ్ ఐ ఎంజాయ్ ఐ ఈవెన్ ఎంజాయ్డ్ ద సిచ్యువేషన్, హోల్ సిచ్యువేషన్ మీటింగ్ హిమ్ వాజ్ సో ప్లెజర్ ఫర్ మీ. యా ఇట్స్ ఎ యా గుడ్ మూమెంట్ ఫర్ మీ. డెఫినెట్లీ. బట్ దట్స్ అన్ ఇంట్రెస్టింగ్ థింగ్ నితీష్, దట్ యు ఆర్ అన్ ఆర్సీబీ ఫ్యాన్ అండ్ యువర్ డెబ్యూ మ్యాచ్ వాజ్ అగేన్స్ట్ ఆర్సీబీ. Yeah, I'm so happy that I did debut against RCB. But only one thing ఇంకా మిగిలిపోయింది, RCB against మంచిగా పర్ఫామ్ చేసి విరాట్ కోహ్లీ అప్రిషియేషన్ రావాలని. బట్ వెన్ ఐ యాక్చువల్లీ వెంట్ టు సెకండ్ సీజన్, ఫస్ట్ సీజన్ లో నాకు బౌలింగ్ వచ్చింది, బ్యాటింగ్ రాలేదు. అవును, సో విరాట్ డోంట్ నో మీ యాజ్ ఎ గుడ్ ఆల్రౌండర్. సో తర్వాత సెకండ్ ఇయర్ లో నేను ఆడుతున్నప్పుడు మ్యాచ్ అయిపోయిన తర్వాత ఐ డి గాట్ ద ఫస్ట్ ఫస్ట్ మ్యాచ్ తర్వాత ఛాన్స్ రాలే, అంటే బ్యాటింగ్ ఛాన్స్ రాలే. 277 కొట్టినప్పుడు టాప్ 3 ఫినిష్ చేస్తారు అనమాట. సో బ్యాటింగ్ ఛాన్స్ రాలే. ఐ వాంటెడ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ విరాట్, లైక్ ఇఫ్ యూ అప్రిషియేట్ మీ ఐ విల్ బి సో హ్యాపీ. బట్ నేను అనుకున్నా యూ డోంట్ యూ వుడెంట్ హావ్ రిమెంబర్ మీ అని. మ్యాచ్ అయిపోయి షేక్ హ్యాండ్ ఇస్తున్నప్పుడు ఓ హాయ్ నితీష్ హౌ ఆర్ యూ అని అన్నాడు. దట్స్ ద బెస్ట్ మూమెంట్ ఫర్ మీ, లైక్ హీ రిమెంబర్డ్ మీ లాస్ట్ ఇయర్ నుంచి. అండ్ ఆఫ్ కోర్స్ ఆర్సీబీ, ఇంకా అదొక డ్రీమ్ అయితే ఉంది ఆర్సీబీ మీద పర్ఫామ్ చేయాలి అగేన్స్ట్ ఆర్సీబీ. అండ్ విరాట్ కోహ్లీతో మాట్లాడాలి, పర్ఫామ్ చేసినప్పుడు మాట్లాడాలి పోయి అని. అండ్ హోప్ఫుల్లీ నెక్స్ట్ ఇయర్ యా నెక్స్ట్ సీజన్ డెఫినెట్లీ డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్. అండ్ సో వన్ మోర్ థింగ్ ఐ వాంటెడ్ టు ఆస్క్, మీరు లైక్ యు ఫారెన్ ప్లేయర్స్ తో కూడా కలిసి ఆడారు కదా, సో మన కోచింగ్ స్టైల్ కానీ మన కోచింగ్ స్టైల్లో వాళ్ళ కోచింగ్ స్టైల్లో ఏమన్నా డిఫరెన్స్ ఉంటుందా, ఆర్ వాళ్ళ నుంచి మనం ఏదన్నా కోచింగ్ స్టైల్లో అడాప్ట్ చేసుకోవాల్సిందా, అట్లా ఏమన్నా మీకు అనిపించిందా? యాక్చువల్లీ చెప్పాలంటే నేను ఎప్పుడైనా ఐపీఎల్ లోనే ఫారెనర్స్ తో వర్క్ చేశాను. పెద్ద డిఫరెన్స్ అంటే మీరు ఒకసారి ఐపీఎల్ వెళ్ళిపోయిన తర్వాత దే వోంట్ టచ్ రిగార్డింగ్ టెక్నికల్, మీరు ఏ టెక్నిక్ అయితే ఉందో వాళ్ళు టచ్ చేయరు. ఎందుకంటే టెక్నిక్ మారిస్తే బ్యాట్స్మెన్ అది అడాప్ట్ చేసుకొని మళ్ళీ ఫామ్ లోకి రావడానికి టైం పడుతుంది. సో టెక్నిక్ మార్చరు, మెంటలీ అండ్ మెంటల్ ఆస్పెక్ట్స్ లో ఏమైనా ఉండాలి అంటే దే విల్ ఇంప్రూవ్, దే విల్ టెలర్స్ లైక్ సేమ్ టెక్నిక్ తో కొన్ని కరెక్షన్స్ చేయొచ్చు. సో అట్లా కరెక్షన్స్ చేయడానికి ఒక మంచి కోచ్ అయితే కావాలి. అండ్ డెఫినెట్లీ ఆస్ట్రేలియన్ కోచెస్ ఆర్ న్యూజిలాండ్ కోచెస్ దే ఆర్ గుడ్ ఇన్ ఇట్. ఈవెన్ ఇన్ ఇండియా మన థిరీ వేరేలా ఉంటుంది అండ్ వాళ్ళ థిరీ వేరేలా ఉంటుంది. బట్ ద థింగ్ ఈజ్ మీకు ఏదైతే చాలా పాయింట్స్ వస్తూ ఉంటాయి కోచెస్ నుంచి, ద థింగ్ ఈజ్ మీకు ఏదైతే అడాప్ట్ అవుతుంది అంటే మీకు ఏదైతే యూస్ఫుల్ అవుతుందో ఆ పాయింట్స్ ని సెలెక్ట్ చేసుకోవడం అనేది ప్లేయర్ షుడ్ నో. ప్లేయర్ గా తెలియకపోతే ఇట్ విల్ బి మోర్ టఫ్ టు ఏ ప్లేయర్, బికాస్ కోచ్ ఈ కోచ్ చెప్పాడు కదా అని మీరు ట్రై చేస్తే. బికాస్ ఎందుకంటే విరాట్ కోహ్లీ కోచ్ కి విరాట్ కోహ్లీ ఒకటి చెప్తాడు, అది మనకి చెప్తాడు. బట్ విరాట్ కోహ్లీకి అది సెట్ అవుతుంది, బట్ మనకి సెట్ అవ్వాలి కదా. సో యూ షుడ్ నో వాట్ వాట్ ఈస్ వర్కింగ్ టు యూ అనేది. అది మీకు తెలియకుండా ప్రతిదీ కోచ్ చెప్తాడని చేస్తే యూ విల్ బి ఇన్ ట్రబుల్, బికాస్ నీ బ్యాటింగ్ స్టైల్ మారిపోతుంది, యూ విల్ బి ఇన్ ట్రబుల్, బిగ్ ట్రబుల్ ఐ వుడ్ సే. సో మెయిన్ థింగ్ ప్లేయర్ కి తెలియాలి, లైక్ ఏ కోచ్ అయినా, లైక్ గల్లీలో కోచ్ అయినా కూడా హీ కెన్ హ్యావ్ వాల్యుబుల్ పాయింట్. మేబీ హిస్ పర్స్పెక్టివ్ లో టీవీలో చూసింది ఒక వాల్యుబుల్ పాయింట్, అంటే మేబీ 50లో ఒక పాయింట్ అయినా రావచ్చు. మేబీ గుడ్ కోచెస్ లో 50లో 5-6 పాయింట్స్ ఉంటాయి, గల్లీ కోచెస్ లో మేబీ 50లో ఒక పాయింట్ అయినా మంచి పాయింట్ రావచ్చు. సో ఆ 1 పాయింట్ నీకు యూజ్ అవుతుందంటే చాలు, లైక్ హీ విల్ ఆల్సో బికమ్ ఏ గుడ్ కోచ్. సో ఆ సెలెక్టివ్ అనేది ప్లేయర్ కి ఉండాలంటున్నా. రైట్ రైట్ సో బిఫోర్ ఐపీఎల్ వరకు మీరు మీరు ఏ ఐ మీన్ వాట్ ఎవర్ యూ ప్లే, ఐ మీన్ బిఫోర్ యూ బికేమ్ ఫేమస్ ఇన్ ఐపీఎల్, మీరు వాట్ ఎవర్ యూ సే యు ఆర్ ఆన్సరబుల్ టు ఓన్లీ యూ, మీ ఒక్కరికే. బట్ వన్స్ యూ బికమ్ ఫేమస్ మీకు చాలా మంది చుట్టూ యునో ద హోల్ వరల్డ్ విల్ బి లుకింగ్ ఎట్ యూ, సో ఎన్ వన్ స్మాల్ ఫెయిల్యూర్ ఆల్సో విల్ బి కొంచెం
యునో ఇట్ విల్ హర్ట్ మోర్ బికాస్ ఎవ్రీ అందరి చూపు దాని మీద ఉంది, అందరూ దాని మీద సజెషన్స్ ఇస్తుంటారు, క్రికెట్ రాని వాళ్ళు కూడా చెప్తుంటారు అలా. సో వాట్ హౌ డిడ్ యూ హ్యాండిల్ దాట్? బికాస్ నాకు ఆ ప్రాబ్లం వచ్చింది RX 100 ముందు కంటే, తర్వాతే నాకు చిన్న డిఫికల్ట్ చిన్న ఫ్లాప్ వచ్చినా నాకు ఎక్కువ బాధేసేది బికాస్ అందరూ నన్ను అంటున్నారు అని స్టార్టింగ్ ముందు. అఫ్ ఎందుకంటే కోర్స్, నా ఫెయిలియర్ నా ఎందుకంటే ఫెయిలియర్ ముందంత ఎక్స్పెక్టేషన్స్ ఎవరికి ఉండదు మన మీద, బికాస్ మన ఎవరికి అంత తెలియదు. బట్ వన్స్ వి గాట్ హిట్ లైక్ స్టేజ్ లో ఉన్నప్పుడు, నెక్స్ట్ నెక్స్ట్ టైం నుంచి, ఇప్పుడు మీరు RX 100 మూవీ తీసారు కదా, చెప్తుంది RX 100 మూవీ తీసారు, అండ్ ఆబ్వియస్లీ ఫ్యాన్స్ నెక్స్ట్ మూవీ ఇంకా ఎక్సైటెడ్ గా ఉంటారు, బికాస్ వాట్ మూవీ యూఆర్ గోయింగ్ టు డూ అండ్ దాని మీద ఒక రివ్యూ. ఇలా ఇప్పుడు క్రికెట్ లో కూడా అంతే. ఇప్పుడు నేను CSK మీద బాగా ఆడానంటే నెక్స్ట్ RCB మీద, అండ్ CSK మీద దీపక్ చహర్ కొట్టాడు నితీష్, RCB మీద యష్ దయాల్ కూడా కొడతాడు అని ఒక ఎక్స్పెక్టేషన్స్ తో ఉంటారు. సో ఇట్ హ్యాపెన్స్, ఆ ఫెయిల్యూర్ అనేది వస్తుంది. బట్ ఫ్యాన్స్ పర్స్పెక్టివ్ ఆఫ్ వ్యూ లో ఇట్స్ వి క్యాన్ చేంజ్ దెమ్, ఇట్స్ ఆబ్వియస్ వి క్యాన్ చేంజ్ దెమ్, ఇట్స్ ఆల్వేస్ అస్ హూ నీడ్స్ టు ఇంప్రూవ్ అండ్ టేక్ ద రైట్ డెసిషన్స్. సో ఆబ్వియస్లీ మీరు ఫ్లాప్ అయితే మీకు బూతులు కూడా వస్తాయి, అవన్నీ హ్యాండిల్ చేయాలి తప్పదు. లైక్ అంటే ఒక ఫేమస్ పర్సన్ ఉన్నాడంటే ఆబ్వియస్లీ మీరు ఆ స్టేజ్ లో ఉన్నారు, నేను ఆ స్టేజ్ లో ఉంటాను. ఎందుకంటే కొంతమందికి మనం చేసేది నచ్చదు, కొంతమందికి ఇది నచ్చుతుంది. బట్ వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ అది మనం హ్యాపీగా ఉంటే వాళ్ళ వర్డ్స్ మనకి అంత హిట్ అవ్వవు, ఎందుకంటే నాకన్నా మీరే ఎక్స్పీరియన్స్ ఇంకా ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి మీకు ఇట్లాంటి చాలా ఎక్స్పీరియన్స్ అయి ఉంటాయి. బట్ నాకు తెలిసినంత వరకు ఇట్ కమ్స్ లైక్ పీపుల్ పర్స్పెక్టివ్ ఆఫ్ వ్యూ లో మీరు తప్పు చేస్తున్నారని అనిపించవచ్చు, లేకపోతే మీరు బాగా ఆడలేదు అని అనిపించవచ్చు. బట్ ఇట్స్ ఆల్ అబౌట్ యూ, మీరు ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు, నేను ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాను క్రికెట్ మీద, నా గేమ్ స్టైల్ మీద అనేది డిపెండ్ అయి ఉంటుంది. అండ్ మీరు కూడా మీరు ఒక యాక్టర్ గా ఎంత కాన్ఫిడెంట్ గా డిపెండ్ అయి ఉన్నారు అనే దాని మీద ఉంటుంది. లైక్ పీపుల్ సే లాట్ ఆఫ్ థింగ్స్ బట్ అవన్నీ పట్టించుకోకపోతేనే చాలా బెస్ట్ అని నా ఒపీనియన్. ఎస్ ఎస్ డెఫినెట్లీ డెఫినెట్లీ. మీకు కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చే ఉంటది, యూ కెన్ ఎక్స్ప్లెయిన్ మీ ఎప్పుడైనా ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు హౌ యూ హ్యాండిల్ ద థింగ్స్? అంటే అదే నాకు బేసిక్ గా, అందుకే ఎవరైనా స్ట్రగ్లింగ్ ఫేజ్ మీకు ఎలా ఉండింది అని అంటే, నేను చెప్తాను నాకు RX 100 ముందు ఎప్పుడు స్ట్రగుల్ లాగా అనిపించలేదు, బట్ ఓన్లీ ఆఫ్టర్ RX 100 రిలీజ్ నాకు యాక్చువల్ స్ట్రగుల్ అనిపించింది. బికాస్ టిల్ దెన్ ఐ హ్యాడ్ నో ప్రెషర్ ఫ్రమ్ ఎనీ వన్ ఆర్ ఎనీథింగ్. నవ్వు సడన్ గా ఆఫ్టర్ RX 100 నాది ఏదైనా ఒక వర్క్ నచ్చకపోతే, ఆర్ ఒక మూవీ వర్క్ అవ్వకపోతే అందరూ అలా మాట్లాడడం అంటే, నేను ఇట్ వాజ్ లైక్ ఇనీషియల్లీ చాలా కష్టంగా అనిపించింది అలా ఎలా ఇట్ అంటూ. వాస్ కొంచెం హర్టింగ్ ఉంటుంది. బట్ ఇప్పుడు అలవాటు అయిపోయిందిలే, సరే లేదో అంటుంటారు మనకు పట్టించుకోవద్దు అని. బట్ యా బట్ రిజల్ట్స్ కొంచెం మ్యాటర్, బట్ పీపుల్ ఆర్ ద వన్ హూ డిసైడ్స్ ద దిస్ థింగ్, కాబట్టి మీకు రిజల్ట్స్ మ్యాటర్ అయ్యి ఉంటది ఎక్కువ. ఎస్ ఎస్ సో యు గో, ఐ నో యు గైస్ గో త్రూ ఎ లాట్ అండ్ లాట్ ఆఫ్ హార్డ్ వర్కింగ్ కూడా ఉంటది మీ వెనకాలని, బట్ అంత డెప్త్ గా నాకు తెలియదు. బట్ వాచింగ్ యూ గైస్ నాకు ఐ కెన్ సీ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ గో త్రూ. ఐ విష్ యూ హ్యావ్ ఎ గుడ్ సక్సెస్ ఇన్ దిస్ మూవీ. యాక్చువల్లీ థ్యాంక్ యూ. క్రికెట్ పైన చేస్తున్నారు కాబట్టి లైక్ లాట్ ఆఫ్ క్రికెట్ అండ్ యాక్షన్ కైండ్ ఆఫ్ మూవీ అనుకుంటా కదా, అవును, క్రికెట్ అండ్ యాక్షన్ రెండు కలిపి. యా ఇట్స్ ఐ సా ద ట్రైలర్ ఓ డిడ్ యు లైక్ ది ట్రైలర్? యా ఇట్స్ గుడ్ ఇట్స్ గుడ్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సో యా ఇట్స్ అ స్టోరీ ఆఫ్, అంటే ఒక చాలా చిన్న ప్లేస్ నుంచి ఒక పెద్ద క్రికెటర్ అవుదామన్న డ్రీమ్ తో వచ్చిన ఒక అబ్బాయి కదా అది. సో తనకి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఎలా ఎదుర్కొన్నాడు, అండ్ వన్ మోర్ థింగ్, వై వీ వాంటెడ్ యూ ఎస్పెషలీ ఫర్ దిస్ ఇస్, మా సినిమాలో క్రికెట్ తో పాటు మెయిన్ ఎమోషన్ ఇస్ ఫాదర్ ఎమోషన్. సో యూనో ఆ ఫాదర్ కోసం ఎంత దూరం అయినా వెళ్తాడు ఆ అబ్బాయి, అలాంటి ఫాదర్ సన్ సెంటిమెంట్ కూడా ఉంది. అండ్ వి న్యూ దట్ ఇలా మీ ఫాదర్ రోల్ చాలా చాలా ఎక్కువ ఉంది ద వే హీ యునో మీ కెరీర్ షేప్ అవ్వడానికి. సో యునో వాట్ దట్స్ ద మెయిన్ రీజన్ వి వాంటెడ్ యునో మీ యునో దిస్ ఇంటర్వ్యూ. నో వాట్ డూ యూ థింక్ యునో మీ ఫాదర్ ఈజ్ వాట్ డూ యూ థింక్ మీ ఫాదర్లో ఉన్న వన్ క్వాలిటీ విచ్ మేడ్ యూ అచీవ్ ద డ్రీమ్? అంటే ఆయన ఏది జనరల్లీ ప్రతి ఇండియన్ ఫాదర్ వేరేలాగా ఉంటారు, బట్ వాట్ ఈస్ దట్ వన్ క్వాలిటీ దట్ హీ హ్యాస్ దట్ మేడ్ యూ దిస్ టుడే?
ఐ వుడ్ సే ఫస్ట్ ఆఫ్ ఆల్ హీస్ అ స్పోర్ట్స్ ప్లేయర్ అనమాట. కబడ్డీ ఆడేవాళ్ళు, బట్ బికాస్ ఆఫ్ సమ్ ఇంజురీస్ అండ్ ఆల్ హీ క్విట్. తర్వాత హీ గాట్ జాబ్ అండ్ హిస్ జాబ్ లైఫ్ ఈస్ గోయింగ్ గుడ్. అండ్ తర్వాత వెన్ ఐఎమ్ ప్లేయింగ్ గుడ్, ద వన్ పర్సన్ హూ బిలీవ్డ్ ఇన్ మీ ఫస్ట్ అంటే మాత్రం మా ఫాదర్. వెన్ మై మదర్ డిడెంట్ బిలీవ్ మీ దట్ ఐ వుడ్ మేక్ టిల్ హియర్, బట్ మా ఫాదర్ చిన్నప్పుడే హీ బిలీవ్ మీ అనమాట. చాలా స్ట్రగుల్స్ కూడా ఫేస్ చేశారు. అంటే హిస్ జాబ్ ఈస్ గోయింగ్ గుడ్ అండ్ తర్వాత ట్రాన్స్ఫర్ అవ్వాల్సి వచ్చింది. ఐ వుడ్ మీకు ఆ స్టోరీ తెలుసులే తెలియదు, బట్ ఐఎమ్ నాకు జస్ట్ తెలుసు, సేయింగ్ నాకు తెలుసు, విన్నాను. ట్రాన్స్ఫర్ అవ్వాల్సి వచ్చింది అండ్ హీ రిజైన్ ఫర్ మీ. మీరు మీరు ఊహించుకోవచ్చు, ఒక వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ జాబ్, గవర్నమెంట్ జాబ్ ఉన్న ఫ్యామిలీకి ఒక రెస్పెక్ట్ ఎలా ఉంటుందో. అండ్ వెన్ హీ రిజైన్స్ దట్ జాబ్, తర్వాత మా ఫ్యామిలీలో మా ఫాదర్ చాలా రెస్పెక్ట్ అనేది పోయింది. ఇన్ఫ్యాక్ట్ ఇన్సల్ట్ కైండ్ ఆఫ్ థింగ్ అయ్యింది. అండ్ మా ఊర్లో కూడా దే యూస్ టు బి లైక్ జాబ్ లేదు, కొడుకు కోసం వదిలేశాడు, కొడుకు ఇంత చిన్న ఏజ్ లో ఇంత డెసిషన్ తీసుకున్నాడు. అంటే ఆఫ్టర్ మై ఫాదర్ ఎక్స్పైర్డ్ ఆ జాబ్ మా డాడీకి వచ్చింది అనమాట. సో ఫ్రీగా వచ్చడం వల్ల తెలియలేదు అని చాలా వర్డ్స్ వచ్చినాయి అనమాట మా ఫాదర్ కి. బట్ అవన్నీ ఈవెన్ మై ఫాదర్ క్రైడ్ అ లాట్ ఆఫ్ టైమ్స్ నాకు తెలియకుండా. ఐ నో దట్ హీ క్రైడ్, ఈవెన్ దట్ బూస్టెడ్ మీ అ లాట్ యాక్చువల్లీ. మా ఫాదర్ నా కోసం అప్పుడు అప్పుడు వరకు నేను సరదాగా ఆడేవాడిని, ఫన్ ఐ యూస్ టు ప్లే ఫర్ ఫన్ అండ్ మా ఫాదర్ని ఇంప్రెస్ చేయడానికి ఆడేవాడిని. వన్స్ మా ఫాదర్ ఎప్పుడైతే సఫర్ స్టేజ్ ని చూసానో అప్పుడు ఐ వాజ్ లైక్ నో ఐ హ్యావ్ టు ప్లే. ఇంకా మా ఫాదర్ ఎందుకు నా కోసం మీద సాక్రిఫైస్ చేశాడు, ఐ హ్యావ్ టు, హీ బిలీవ్డ్ ఇన్ మీ. లేకపోతే రిజైన్ చేసేవాళ్ళు కాదు కదా గవర్నమెంట్ జాబ్ ని. ఇట్స్ నాట్ ఈజీ, ఎవ్రీ వన్ గెట్స్ గవర్నమెంట్ జాబ్. అండ్ ఇంత సఫర్ అవుతున్నారు వేరే వాళ్ళ దగ్గర నుంచి, అంటే ఐ స్టార్టెడ్ బిలీవింగ్ ఇన్ మీ దట్ ఐ షుడ్ మేక్ సమ్ హౌ లైక్ ఏ ప్రౌడ్ ఫీలింగ్ చేయాలి అని. అండ్ ద బెస్ట్ మూమెంట్ ఫర్ మీ ఇస్ ఆఫ్టర్ సిఎస్కే విన్నింగ్ షాట్ తర్వాత హి కేమ్ టు మీ అండ్ లిటరలీ హీస్ క్రయింగ్ అండ్ హీ హగ్ మీ. దట్స్ ద బెస్ట్ మూమెంట్ ఫర్ మీ. ఎవరైతే అందరూ మా డాడీని ఇన్సల్ట్ చేశారో లేకపోతే జాబ్ లేదు అని అన్నారో, దే ఆల్ ఆర్ కాలింగ్ హిమ్ నౌ. అండ్ ఇంకా చాలా మంది కాల్ చేసి మీరు ఒక ఇన్స్పిరేషన్ అయ్యారు అని మా డాడీకి చెప్పడం. మా డాడీ ఈస్ సో హ్యాపీ అండ్ హీ సో ప్రౌడ్. ఒక సన్కి ఇంకంతకు మించి ఇంకేం కావాలి? అండ్ ఐమ్ డెఫినెట్లీ షూర్ ఐ విల్ మేక్ హిమ్ మోర్ ప్రౌడ్ అండ్ ఐ విల్ మేక్ తెలుగు పీపుల్ మోర్ ప్రౌడ్. ఈవెన్ తెలుగు పీపుల్ కూడా నా మీద ఇప్పుడు కొంచెం ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి. ఐ విల్ వర్క్ ఆన్ మై గేమ్ అండ్ ఐ విల్ డెఫినెట్లీ మేక్ షూర్ దట్ ఐ విల్ మేక్ ఎవ్రీ వన్ ప్రౌడ్. దట్స్ ద స్టోరీ ఆఫ్ మై ఫాదర్ అండ్ మీ. మీరు మీ ఫాదర్ గురించి చెప్పారు, మీ ఫాదర్ మీకు ద ఇంపాక్ట్ యువర్ ఫాదర్ హ్యాడ్ మీ మీద. అండ్ నాకు ఎస్పెషల్లీ మీరు చెప్పిన పాయింట్స్ లో అన్నిటికంటే బాగా నచ్చింది, మీరు అప్పటి వరకు ఒక నా ఒకే ఎంజాయ్మెంట్ లాగా లేకపోతే ఒకే క్రికెట్ అంటే నాకు ఇష్టం అన్నట్టు ఉన్నారు, కానీ మీ ఫాదర్ అంత బాధపడడం చూసి ఆ ఇన్సల్ట్ అవ్వడం అది చూసి మీరు ఎట్లన్నా సరే నేను ఇప్పుడు దీన్ని కెరీర్ లాగా సీరియస్ గా తీసుకొని నేను సాధించాలని అనుకున్నారు. దెన్ నువ్వు సిఎస్కే మీద విన్నింగ్ షాట్ కొట్టినప్పుడు ఆయన వచ్చి నిన్ను హగ్ చేసుకోవడము, సో అది అది వింటుంటేనే అసలు యునో ఎంత ఇన్స్పైరింగ్ గా ఉందంటే, ఒక నితీష్ లాంటి ఒక టాలెంట్ కి అది బయటికి రావాలని అంటే అది ఆ ఏజ్ లో ఎస్పెషల్లీ యూనో మాకంటే మేము ఒక 25-26 కి వరకు మాకు మేము ట్రై చేయొచ్చు బీయింగ్ అన్ యాక్టర్, బట్ లీడ్ యాక్టర్ లాగా ఉండాలంటే, బట్ బీయింగ్ అ క్రికెటర్ యూ షుడ్ డూ ఇన్ యువర్ టీన్స్ డెఫినెట్లీ. అలాంటి ఫాదర్ సపోర్ట్ ఉంటే ఐ థింక్ నితీష్ లాంటి మీ లాంటి టాలెంట్స్ ఇంకెవరన్నా ఉంటే వాళ్ళు కూడా ఎంతో మంది షైన్ అవ్వగలుగుతారు అలాంటి ఫాదర్ ఉంటే. అండ్ అలా ఆయన ఇచ్చిన ఎనర్జీ కనుక ఆ మోటివేషన్ తోనే మీరు లైఫ్ లాంగ్ ఆడితే ఐ థింక్ యు విల్ గో టు వెరీ బిగ్ హైట్స్ అండ్ యు నో యుల్ మేక్ అస్ ఆల్ ప్రౌడ్ అండ్ గెట్ వరల్డ్ కప్స్ ఫర్ అస్. తప్పకుండా. యా సో యా జనరలీ యు నో మీ యా విరాట్ కోహ్లీ మీ ఫేవరెట్ ప్లేయర్, సో తనకి ఒక అగ్రెషన్ అనేది చాలా, అంటే మనం విరాట్ కోహ్లీ అంటే మనం అగ్రెషన్ అనేది ఎక్కువ అంటారు, సో ఆయన బ్యాటింగ్ ఎంత ఫేమస్ ఆయన అగ్రెషన్ అంతే ఫేమస్, బట్ యాజ్ సచ్ ఒక అగ్రెషన్ అనేది ఒక క్రికెటర్ కి ఆ టీమ్ కి అంటే అది హెల్ప్ అవుతుందా, ఇంపాక్ట్ ఉంటుందా, అసలు వాట్ ఈస్ ఇట్? ఇఫ్ యూ ఆస్క్ మీ వచ్చే చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఇఫ్ మీరు చూసుంటారో లేదో, ఇండియా ఒక మ్యాచ్ సారీ ఎవరితో ఆడతారంటే ఇంగ్లాండ్ ఐ గెస్ టెస్ట్ మ్యాచ్ ఇంగ్లాండ్తో అనుకుంటా,
యా టెస్ట్ మ్యాచ్, ఆ ఇంగ్లాండ్ మ్యాచ్ లో, లో ఇంగ్లాండ్ తోనే, విరాట్ ఇంగ్లాండ్ లో లార్డ్స్ లో. ఇంగ్లాండ్ తోనే వే ఫస్ట్ విరాట్ కోహ్లీ అగ్రెషన్ స్టార్ట్ చేశాడు, అండ్ తర్వాత బౌలర్స్ పంప్ అప్ అయ్యారు, జస్ప్రీత్ బుమ్రా అవ్వచ్చు, సిరాజ్ అవ్వచ్చు, సో వాళ్ళు పంప్ అప్ అయ్యి విరాట్ కోహ్లీ అగ్రెషన్ మ్యాచ్ చేశారు. దట్స్ వేర్ వెన్ అపోనెంట్ టీమ్స్ గెట్ ఇన్ టు ట్రబుల్, అప్పుడు వాళ్ళు భయపడతారు. సో విరాట్ కోహ్లీ మెంటాలిటీ గురించి ఎందుకు అంతగా చెప్తున్నానంటే, ఇట్స్ నాట్ లైక్ జనరల్ అందరూ అగ్రెషన్ బయట పెట్టి ఆ అగ్రెషన్ చూపించగలరు అని. ఇట్స్ ఆల్వేస్ ఇట్స్ అబౌట్ క్యారెక్టర్, మీ క్యారెక్టర్ ని కోల్పోకూడదు. ఎప్పుడైతే మీకు అగ్రెషన్ జెన్యున్ అగ్రెషన్ ఉందో అది ఇప్పుడు ఉంచాలి. సో దట్స్ వెన్ ద ఫైర్ కమ్స్. మీరు అగ్రెషన్ ఉంది అని చేసి ఇప్పుడు బౌలర్ ఏదో వచ్చి తిట్టాడు, అరే నేను మళ్ళీ మాట్లాడితే మళ్ళీ నెక్స్ట్ బాల్ అవుట్ అయిపోతే ఇలా బాగోదు అది అనుకుంటే, ఇట్స్ నాట్ లైక్ దట్. ఇప్పుడు వాడు వచ్చి ఏదైనా అన్నాడంటే యూ షుడ్ రిప్లై ఇట్ విత్ యువర్ బ్యాట్ అండ్ యూ షుడ్ సే సంథింగ్ టు హిమ్ అగైన్. అప్పుడు ఇట్ విల్ బి లైక్ వాడు ప్రెషర్ లోకి వెళ్తాడు. సో అగ్రెషన్ అనేది కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు వాడు ఏదో అన్నాడు, నేను ఏదో అనకుండా ఒక సెంచరీ కొట్టినా కూడా నాకు మంచి ఫీలింగ్ ఉండదు, బికాస్ ఐ లాస్ట్ మై క్యారెక్టర్ దేర్. ఇప్పుడు వాడు ఏదో అన్నాడు, నేను మళ్ళీ తిరిగి అన్నా, నేను జీరో కొట్టినా ఐ డింట్ లాస్ట్ మై క్యారెక్టర్, నెక్స్ట్ మ్యాచ్ అయినా మళ్ళీ 100 కొడతా. బట్ ఆ క్యారెక్టర్ అనేది మెయింటైన్ అవ్వాలి. అది అందరు క్రికెటర్స్ లో నుంచి బయటికి రాదు, దాచుకుంటారు అండ్ భయపడతారు ఎక్స్ప్రెస్ చేయడానికి. సో విరాట్ కోహ్లీ దగ్గర నుంచి జెన్యున్ గా వస్తుంది అది. సో అగ్రెషన్ అనేది మెయింటైన్ చేస్తే ఆ అగ్రెషన్ ఇంపాక్ట్ టీమ్ మీద కూడా ఉంటుంది. యూ కెన్ రైట్. ఈవెన్ విన్ మ్యాచెస్ విత్ ద అగ్రెషన్ ఆల్సో. సో మరి ఇప్పుడు అదే అదే ఇప్పుడు ఒక రోహిత్ శర్మ ఆర్ ధోని వాళ్ళ స్టైల్ మళ్ళీ వేరుంటది. వాళ్ళకు మోర్ కూల్ గా ఉంటారు ఆర్ మోర్ ఎస్ క్రిటికల్ గా ఉంటారు. కోహ్లీదేమో ఒక అగ్రెషన్ స్టైల్ ఉంటది. బట్ యా ఐ అంటే ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటది. బట్ డిఫరెంట్ యా డిఫరెంట్ క్యాప్టెన్సీస్ డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి. కోహ్లీ ధోని టీమ్ ని మోటివేట్ చేసి ఎలా ఆడితే బెటర్, ఎలా ఎలా ప్లాన్ చేస్తే బెటర్ అన్న ప్లాన్ లో వెళ్తారు. అండ్ కమింగ్ టు కోహ్లీ, అగ్రెషన్ లో అటాక్ చేస్తూ భయపెడుతూ ఆడిపిస్తాడు. సో ఇట్లా ఎవరి క్యాప్టెన్సీలో వాళ్ళకి వాళ్ళ ఓన్ రూల్స్ ఉంటాయి. సో అండ్ యా ఈసారి యు గాట్ ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డ్ ఐపీఎల్ లో. దట్స్ ఎ వెరీ బిగ్ ఫీట్, కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. థ్యాంక్ యూ. సో సన్ రైజర్స్ లాస్ట్ 2-3 సీజన్స్ వరకు చెప్పాలంటే సరిగ్గా ఆడలేదు. ఈవెన్ మాకు మా తెలుగు ఆబ్వియస్లీ మేము సన్ రైజర్స్ కి సపోర్ట్ చేస్తాం హోమ్ టీమ్ కాబట్టి, బట్ అది సరిగ్గా లేకపోవడము, ఆడకపోవడం అనేది మాకు బాధగా ఉండింది. బట్ ఈ ఇయర్ ఓకే కప్పు రాకపోయినా అసలు ఓడిపోయిన రోజు కూడా ఎక్కువ ఎవరికి బాధ లేదు. అసలు ఈ ఇయర్ 270s కానీ ఇవి కానీ అంటే వాట్ అంటే ప్యాట్ కమిన్స్ రావడం డిఫరెన్స్ జరిగిందా ఆర్ ఏదన్నా, వాట్ వాస్ ద డిఫరెన్స్ దట్ హ్యాపెండ్ టు ద టీమ్? ఈజ్ ఇట్ ప్యాట్ కమిన్స్ ఆర్ వాట్ హ్యాపెండ్? టోటలీ క్రెడిట్ క్యాట్ కమిన్స్ కి ఇవ్వలేను, ఎందుకంటే ఎస్ ఆఫ్ కోర్స్ హీఈస్ పాజిటివ్ అబౌట్ ద టీమ్ అండ్ ఆల్, బట్ లాస్ట్ ఇయర్ నేమ్స్ తీసుకున్న బట్ ఇండియన్ క్రికెటర్స్ లో ఎవరైతే హై ర్యాంక్డ్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళు పర్ఫామ్ చేయకపోవడం వల్ల ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంది. సో ఈ ఇయర్ ఏమైందంటే ట్రావెల్ సైడ్ అభిషేక్ శర్మ స్టార్ట్ ఇవ్వడం, లాస్ట్ ఇయర్ కూడా వికెన్సీ అభిషేక్ శర్మ దగ్గర నుంచి స్టార్ట్ రాలేదు, బికాస్ అవతల ఎండ్ లో వికెట్స్ పడుతున్నాయి. ఆఫ్ కోర్స్ అభిషేక్ శర్మ ప్రెషర్ ఎక్కువైంది. ఈ ఇయర్ ట్రావెల్ సెట్ కూడా అదే స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేయడం, అభిషేక్ శర్మ కూడా స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేయడం, అండ్ ఇండియన్ ప్లేయర్స్ లైక్ మీ హూ ఇస్ అండర్ రేటెడ్ గాట్ సక్సెస్ఫుల్, అండ్ క్లాసన్ హూ ఇస్ ఆల్రెడీ ఇన్ ఫార్మ్. సో ఇట్లా ప్లేయర్స్ అందరు సెట్ అవడం, కాంబినేషన్ సెట్ అవడం వల్ల ఇట్ కేమ్ రియలీ గుడ్. ఆఫ్ కోర్స్ ప్యాట్ కమిన్స్ పాత్ర కూడా ఉంది ఇందులో, బికాస్ హీఈస్ ఆల్వేస్ బీన్ పాజిటివ్. చాలా మంది క్యాప్టెన్ పాజిటివ్ ఉండరు అటాక్ చేస్తామంటే, బికాస్ దే వాంటెడ్ టు ప్లే సేఫ్. బట్ ప్యాట్ కమిన్స్ సైడ్ ఎవ్రీ వన్ హ్యాస్ ఎ ఫ్రీ ఫ్రీ హ్యాండ్, బట్ దే హ్యావ్ టు బి రెస్పాన్సిబుల్ అబౌట్ దర్ వికెట్. సో అందరూ ఎవరి వికెట్ కి వాళ్ళు రెస్పాన్సిబుల్ ఉన్నారు. రైట్ రైట్. బిగినింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఆపోజిట్ గా ఒక పెద్ద బ్యాట్స్మెన్ మీరు బౌలింగ్ చేస్తున్నప్పుడు ఆర్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఆపోజిట్ గా ఒక జస్ప్రీత్ బుమ్రా లాంటి బౌలరో ఇలా ఉన్నప్పుడు డెఫినెట్లీ అంటే ఇప్పుడు యూ బౌల్ టు విరాట్ కోహ్లీ ఇన్ యువర్ డెబ్యూ మ్యాచ్, హూ ఇస్ యువర్ ఐడల్? అండ్ మీరు ఆయన వికెట్ తీసే దానికి వెళ్ళాలి. సో ఆ ఆ సిచ్యువేషన్ లో లైక్ వాట్ వుడ్ యూ ఫీల్? అంటే ఐఎమ్ బౌలింగ్ టు హిమ్ అండ్ ఐ నీడ్ టు టేక్ హిస్ వికెట్, లైక్ వాట్ వాస్ గోయింగ్ త్రూ ఇన్ యువర్ మైండ్ ఆ టైంలో? ఆబ్వియస్లీ ఫస్ట్ ఇయర్ లో నర్వస్ అనేది ఉంది, ప్లేయింగ్ అగేన్స్ట్ ఆర్సీబీ మై ఫేవరెట్ టీమ్ అండ్ ప్లేయింగ్ అగేన్స్ట్ విరాట్ కోహ్లీ బౌలింగ్ టు హిమ్ No, ఐ ఫెల్ట్ RCB was నర్వస్. your బట్ favorite team, right? Yeah. యా ఇట్ వాస్ మై ఫేవరెట్ టీమ్, బట్ లాస్ట్ 10 ఇయర్స్ ఐ సపోర్టెడ్ దెమ్, ఐమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ ఆర్సీబీ, బట్ నాట్ రైట్ నౌ. Yeah, but obviously now you can't be because you are ours. యా
సో నర్వస్నెస్ అనేది ఉంది, బట్ ఐ ఆల్వేస్ యూస్ టు బిలీవ్ దిస్. ఆల్రెడీ మీకు చెప్పాను కూడా, లైక్ ఆ ప్రెషర్ సిచ్యువేషన్ ఆ నర్వస్ ని ఎవరైతే హ్యాండిల్ చేసి ఆ ఫేస్ ని దాటి బియాండ్ వెళ్తారో వాళ్ళే సక్సెస్ఫుల్ అవుతారని. సో ఐ జస్ట్ థాట్ ఈ నర్వస్నెస్ అంతా ఇట్స్ లైక్ నార్మల్, బట్ యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. నీ ఎబిలిటీని చూపించు, రెస్ట్ ఆల్ ఎగ్జిక్యూషన్ సరిగ్గా చేయి, రెస్ట్ ఆల్ విల్ హ్యాపెన్ ఇన్ ఇట్స్ వే అని అనుకున్నాను. హ్యాడ్ ఎ డీసెంట్ సీజన్ అండ్ నెక్స్ట్ ఇయర్ యూ కెన్ సీ ఐ హ్యాడ్ గుడ్ సీజన్. Yes, yes, very good season you had this year, obviously. Yeah, I was thinking, ఇది చెప్తుంటే మన వరల్డ్ కప్ లో ఇండియా కూడా ఫైనల్స్ వరకు వచ్చింది, ఈసారి ఎస్ఆర్హెచ్ కూడా ఫైనల్స్ వరకు వచ్చింది. అండ్ వరల్డ్ కప్ లో కోహ్లీ ప్లేడ్ రోల్ ఒక స్టార్టింగ్ లో ఇన్నింగ్స్ అంతా లాంగ్ వరకు తీసుకెళ్లి, నెక్స్ట్ మన సూర్యకుమార్ యాదవ్ వాళ్ళ హార్దిక్ పాండ్యా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేవాడు, ముందు ఓపెనర్స్ రోహిత్ శర్మ వాళ్ళు బాగా ఆడేవాళ్ళు. సో ఐ ఫెల్ట్ యూ టుక్ అప్ దట్ రోల్ ఫర్ సన్ రైజర్స్ దిస్ సీజన్, సో ఐ ఫెల్ట్ యా యాక్చువల్లీ సమ్ ఇన్ దాట్. అండ్ అఫ్ కోర్స్ యు 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 ఆర్ ఎన్ ఆల్ రౌండర్, బౌలింగ్ కోహ్లీ బౌలింగ్ బౌలింగ్ కూడా యు యు డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్. సో లైక్ బౌలింగ్ కి హూస్ ద ఇన్స్పిరేషన్, లైక్ హౌ డిడ్ ఐ మీన్ యా కోహ్లీ బ్యాటింగ్ ఐ కెన్ అండర్స్టాండ్, బట్ బౌలింగ్ లైక్ ఎందుకంటే రెండు చేయడం కష్టం కదా, యు నీడ్ టు కాన్సంట్రేట్ ఆన్ బోత్ ద థింగ్స్. బౌలింగ్ ఐ లైక్ భువనేశ్వర్ కుమార్, ఓ వావ్ నైస్. సో హీఈస్ మై ఫేవరెట్, హీఈస్ బీన్ మై ఫేవరెట్ బౌలర్. అండ్ తన టీమ్ లోనే మళ్ళీ వచ్చి ఆడడం అనేది ఇట్స్ మై సో హ్యాపీ మూమెంట్. తన దగ్గరికి వచ్చి నేర్చుకోవడం, బికాస్ ఐ బౌల్ లాట్ ఆఫ్ ఇన్ స్వింగ్స్ అండ్ అవుట్ స్వింగ్, బోత్ వేస్ ఐ కెన్ స్వింగ్ అండ్ ద సేమ్ ఎబిలిటీ హీ హ్యాస్ అండ్ తన దగ్గరికి వచ్చి ఇంకా నేర్చుకోవడం. సో ఈ లాట్ ఆఫ్ హెల్ప్ఫుల్ పాయింట్స్ నాకు ఇలాంటి, అంటే ఇంత యంగ్ ఏజ్ లో అంత ఎక్స్పీరియన్స్ బౌలర్ దగ్గర ఎక్స్పీరియన్స్ తీసుకోవడం. సో థ్యాంక్ఫుల్ ఫర్ ద ఆపర్చునిటీ ఎస్ఆర్హెచ్ లో. సో అండ్ యా కాన్సన్ట్రేటింగ్ ఆన్ బోత్ అడుగుతున్నా, అంటే యు నో బ్యాటింగ్ ఆబ్వియస్లీ అంత పెద్ద జాబ్ ఉంది నీకు, అండ్ బౌలింగ్ కూడా ప్రాపర్ గా పర్ఫామ్ చేయాలి, ఆల్రౌండర్ జాబ్ కదా, సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. సో హౌ డు యు బ్యాలెన్స్ అంటే బోత్ ఆఫ్ దెమ్? ఇఫ్ యు ఆస్క్ మీ ఇట్స్ ఆల్వేస్ టఫ్ ఫర్ మీ, ఇట్స్ నాట్ దట్ ఈజీ. వెన్ పీపుల్ సీ హార్దిక్ పాండ్యా ద గ్రోత్ హీ హాస్, ద మనీ హీ హాస్, ద ఫేమ్ హీ హాస్, అదంతా చూస్తారు, బట్ ద హార్డ్ వర్క్ విచ్ హీ డిడ్ బిహైండ్ ద సీన్స్ అది ఎవరు చూడరు. బికాస్ బీయింగ్ అన్ ఆల్రౌండర్ ఈస్ నాట్ దాట్ సింపుల్, బికాస్ మీకు అసలు రెస్ట్ దొరకదు, యూ హ్యావ్ టు బీ ఆన్ గ్రౌండ్ ఆల్వేస్. లైక్ ఇప్పుడు ఒక ప్యూర్ బ్యాట్స్మెన్ అనుకోండి, బ్యాటింగ్ అయిన తర్వాత బౌలింగ్ అప్పుడు హీ టేక్స్ రెస్ట్, తనకి ఏం జాబ్ ఉండదు, బౌలింగ్ వేయాల్సిన అవసరం ఉండదు. ఒక ప్యూర్ బౌలర్ అనుకోండి, బౌలింగ్ అయిపోయిన తర్వాత బ్యాటింగ్ అప్పుడు హీ విల్ జస్ట్ షూస్ చేసి రిలాక్స్ అయిపోతారు. అవును ఫర్ ఆల్ రౌండ్స్ ఇట్స్ నాట్ లైక్ దట్, వాళ్ళు బౌలింగ్ వేయాలి, ఫీల్డింగ్ చేయాలి, మళ్ళీ వచ్చి ఆ బ్యాటింగ్ కూడా రెడీ ఉండాలి, ఎప్పుడు సాక్స్ ఆన్ లో ఉండాలి. సో ఇఫ్ యు ఆస్క్ మీ దట్ రికవరీ పార్ట్, ద స్ట్రెంగ్త్ పార్ట్, ద కండిషనింగ్ పార్ట్, ఫిట్నెస్ పార్ట్, ఇవన్నీ మ్యాటర్ అవుతాయి, ద డైట్ పార్ట్, yes. ఇవన్నీ మ్యాటర్ అవుతాయి ఆల్రౌండర్స్ కి. ఎస్పెషల్లీ స్పోర్ట్స్ ప్లేస్ లో ఆల్రౌండర్స్ ఆర్ ద మ్యాచ్ విన్నర్స్ అండ్ ఐ బిలీవ్. బికాస్ ఇప్పుడు ఇఫ్ దే ఫెయిల్ ఇన్ బ్యాటింగ్ దే విల్ బి సక్సెస్ఫుల్, దే హ్యావ్ ఎ ఛాన్స్ టు బి సక్సెస్ఫుల్ ఇన్ బౌలింగ్. సో దట్స్ వాట్ ఐ ఫీల్. అందుకే చాలా రేర్ ఉంటది ఈ ఎబిలిటీ చాలా మందిలో. ఐ గాట్ దట్ ఎబిలిటీ అండ్ ఐ డోంట్ వాంట్ టు లీవ్ దట్ ఎబిలిటీ. సో యు ఆర్ వెరీ కీన్ ఆన్ బికమింగ్ అన్ ఆల్ రౌండర్ ఫర్ ఇండియా, నాట్ జస్ట్ బ్యాట్స్మెన్. యా ఈవెన్ మై మై అల్టిమేట్ గోల్ ఇస్ బికమింగ్ ద వరల్డ్స్ బెస్ట్ ఆల్రౌండర్. సో రైట్, దట్స్ మై అల్టిమేట్ గోల్. ఎస్, కప్ కప్ మాకు వరల్డ్స్ బెస్ట్ ఆల్ రౌండర్ అంటే ఇప్పటి వరకు కపిల్ దేవ్ ఒకడే తెలుసు, నెక్స్ట్ యు నో యు షుడ్ బి దాట్. నైస్. Yeah, sure, definitely. We'll give my best. ఎస్ ఎస్, మన కంట్రీలో ఒక సినిమా ఒకటి క్రికెట్ ఒకటి అనేవి ప్రతి ఒక్కరికి ఫాలో అయ్యేవి, అంటే సినిమా చూడని వాళ్ళు ఉండరు, ఒక లైఫ్ లో ఒకసారి కూడా క్రికెట్ ఆడని వాళ్ళు ఎప్పుడు ఉండరు. సో ఐ షుడ్ ఇఫ్ ఐ మే ఆస్క్, వాట్ ఈస్ దట్ ఇంపాక్ట్ ఫిలిమ్స్ హ్యాడ్ ఆన్ యూ, మూవీస్? ఆబ్వియస్లీ మోటివేటెడ్ మూవీస్ చాలా ఉన్నాయి. లైక్ రీసెంట్ గా మాట్లాడుకుంటే 12th ఫెయిల్ మూవీ ఇస్ దేర్, ఇట్స్ లైక్ సో మోటివేటివ్ మూవీ. లైక్ ఐ వాచ్ 2-3 టైమ్స్ అనుకుంటా మా ఐప్యాడ్ లోనే ట్రావెలింగ్ డే అప్పుడు. ఇట్స్ లైక్ సో మోటివేటివ్, ఈవెన్ ఐ క్రైడ్ ఇన్ సమ్ సీన్స్. సో చాలా ఇంపాక్ట్ అయితే ఉంటుంది ఆబ్వియస్లీ, లైక్ ఫర్ మీ, ఫర్ యంగ్స్టర్స్, ఫర్ ఎల్డర్స్, ఫర్ లాట్ ఆఫ్ పీపుల్. లైక్ వాట్ కైండ్ ఆఫ్ మూవీస్ యూఆర్ డూయింగ్, ఫర్ ఎనీ వన్ హూ వాంట్స్ టు గ్రో ఇన్ దేర్ లైఫ్, ఎవ్రీవన్. కైండ్ ఆఫ్ మూవీస్ విల్ బి రియలీ ఇన్స్పిరేషనల్. సో దట్స్ వై నేను కూడా
ఐ టేక్ ఐ మీన్ అట్లీస్ట్ ఐ టేక్ సమ్ జాగ్రత్తలు కొన్ని తీసుకుంటాను. డెఫినెట్లీ యునో మన మన మనం ఎట్లయితే ఇలాంటి సినిమాస్ చూసి ఇన్స్పైర్ అవుతామో చిన్నప్పటి నుంచి, అలాంటి ఇప్పుడు ఒక జనరేషన్ వస్తున్నప్పుడు నా మూవీస్ చూసినప్పుడు వాళ్ళకి కొంచెం అన్న ఇన్స్పిరేషన్ ఉండాలి. ఎస్ మూవీ హిట్ అవ్వాలి, ఎవ్రీథింగ్ షుడ్ బి దేర్, బట్ ఆ ఇన్స్పిరేషన్ ఉంటే యునో మన వల్ల ఆ పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటే యునో మనకు కూడా బ్లెస్సింగ్స్ ఉంటాయి యునో ఫర్ ద పాజిటివ్. ఎగ్జాక్ట్లీ యువర్ ఆన్ పాయింట్ యా ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అండ్ ఆల్సో మీరు మా సినిమా ఇట్ మా మూవీ స్క్రిప్ట్ ప్రకారం మా మూవీ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఏ క్రికెటర్ హూ కమ్స్ ఫ్రమ్ ఏ వెరీ స్మాల్ విలేజ్, అండ్ ఆయన వాళ్ళ ఫాదర్ తనకు అత్యంత సపోర్ట్ చేసి ఆయన స్థాయికి మించి కష్టపడి పిల్లోడిని క్రికెట్ కోచింగ్ లో పెట్టించి తన కోసం చాలా చేస్తాడు. అలాంటి ఫాదర్ కి ఒక ఇష్యూ వచ్చినప్పుడు కొడుకు దాన్ని ఎలా ఎత్తుకున్నాడు, ఎలా విలన్స్ ని ఎదుర్కొన్నాడు, ఈ ఫార్మాట్ లో ఉంటుంది. సో ఇట్ వాస్ ఐ ఫెల్ట్ ఇట్ ఆల్మోస్ట్ సిమిలర్ టు మై ఎస్ ఎస్ అదే అందుకే ఆల్మోస్ట్ సిమిలర్ టు మై స్టోరీ లాగే ఉంది. అందుకే వి వర్ లైక్ అరే వెన్ ఐ హర్డ్ యువర్ స్టోరీ ఆఫ్టర్ ఐ మీన్ ఈసారి ఐపీఎల్ లో వెన్ యూ షైన్ ఎవ్రీవన్ స్టార్ట్, నేను కూడా మీ గురించి చదివినప్పుడు అదే అరే నేను ఆల్మోస్ట్ బయోపిక్ తీస్తున్నట్టుంది నాకు అన్నట్టు అనిపించింది. సో యా దట్స్ వై ఐ రియలీ వాంటెడ్ టు యునో హ్యావ్ దిస్ ఇంటర్వ్యూ విత్ యూ అండ్ టాక్ టు యూ. సో యా దట్స్ వై ఐ వుడ్ ఫీల్ ఐ వుడ్ సే మీకు కూడా చాలా చాలా కనెక్టింగ్ గా ఉంటుంది మా మూవీ. మీరు వెన్ ఇన్ కేస్ మీరు ఫ్రీ ఉన్నప్పుడు మా మూవీ చూస్తే ఇట్స్ రిలీజింగ్ టుమారో డెఫినెట్లీ ఫాదర్ కనెక్షన్ అంటున్నారు కాబట్టి డెఫినెట్లీ ఐ విల్ గో అండ్ వాచ్. మేబీ మీ టికెట్స్ దొరికితే దొరకవు టుమారో, బట్ డెఫినెట్లీ ఐ విల్ ట్రై టు గెట్ మై టికెట్. నీకు ఎక్కడ ఎప్పుడు టికెట్స్ కావాలి చెప్పు, ఐ విల్ మేక్ ష్యూర్ యు హావ్ ఇట్ ఇన్ యువర్ హ్యాండ్స్. మేబీ ఐ విల్ గో విత్ మై ఫ్రెండ్స్, దట్ విల్ బి గుడ్. దిస్ సాటర్డే ఐ విల్ గో. Yes, మేబీ definitely. యా సాటర్డే, దిస్ సాటర్డే. Yeah, we'll find out which theater and we'll It's fine, it's fine. I'll But get it, I'll get it, it's fine. but and also movie choosy, you know, maak cheppandi ela anipinchindi neeku ani. Definitely, definitely, I'll let you. Yeah, so yeah, thank you so much Nitish, because like I told you, reason I wanted to talk to you is nen edaithe movie ippudu chestunnano I felt really close to yours, and even meetho maatladutunnappudu kuda interview anta చాలా సినిమా క్యారెక్టర్ పక్కన పెడితే యునో ఐ ఆ కనెక్షన్ ఐ కుడ్ ఫీల్, ఎందుకంటే చెప్తున్నప్పుడు చాలాసార్లు నాకు కూడా నేను కూడా ఇలాగే ఆర్ నేను ఇలాగే ఆలోచించాను ఇలాగే ఆలోచిస్తున్నాను అని చాలా చాలా విషయాల్లో అనిపించింది. సో యా ఐ ఐ హోప్ యునో యు ఆల్సో ఫెల్ ద సేమ్ ఫస్ట్. Yeah, even I know it's difficult for you guys also. Onga growth raavali oka industry lo ante క్రికెట్ లో ఎంత మీతే మేము చూస్తున్నాము, అండ్ ఇండస్ట్రీలో కూడా చాలా టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. ఈవెన్ ఐ నో దట్ ఉన్గా మీరు వస్తున్నారు అండ్ యు ఆర్ డూయింగ్ సమ్ గుడ్ మూవీస్, అండ్ ఐ రియలీ అప్రిషియేట్ యువర్ వర్క్, అండ్ ఐ హోప్ యూ రియలీ సక్సెస్, యూ గెట్ రియలీ సక్సెస్ఫుల్ ఇన్ యువర్ లైఫ్, అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ మూవీ టు. థ్యాంక్ యూ సో మచ్ నితీష్. అండ్ అంటే ఇంకో రీజన్ మెయిన్ రీజన్ నేను ఇంటర్వ్యూ అనుకుంది కూడా, సరే మూవీ ప్రమోషన్ అది పక్కన పెడతా, ఐ రియలీ వాంట్ టు టాక్ టు యూ అండ్ నో ఫ్రమ్ యూ, సో దట్ ఈ ఇంటర్వ్యూ చూసి చాలా మంది మనలో ఒకడు అయ్యాడు అని అంటే మనం కూడా అవుదాము అవ్వగలుగుతాము అన్న కాన్ఫిడెన్స్ వస్తుంది. నాకు నేను కాలేజ్లో ఉన్నప్పుడు ఇలా బ్యాక్గ్రౌండ్ లేకుండా నాని గారు రవితేజ గారు మెగాస్టార్ అందరూ ఇలా ఉన్నారన్నప్పుడు ఇంట్లో ఎందుకురా మనకి ఎలా అవుతుందిరా అంటే వాళ్ళని చూపించి నేను అలా అవుతాను ఆ పాసిబిలిటీ ఉంది అని చెప్పడానికి మాకు ఓటు ఉండేది. సో అట్లా ఇప్పుడు క్రికెట్లో కూడా ఇప్పుడు ఎవరన్నా వైజాగ్ లోనో హైదరాబాద్ లోనో ఎవరైనా పిల్లోడు క్రికెట్ ఆడతా అంటే లేదురా మనకి ఏముంది అంటే లేదు నితీష్ చేశాడు కదా మాకు పాసిబుల్ అవుతుంది అని ఒక మోటివేషన్ అందరికీ వస్తుంది. సో దట్ ఈస్ వన్ వెరీ గుడ్ థింగ్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ నితీష్. ఇఫ్ యునో మీరు ఇలా చెప్పడం వల్ల మీ జర్నీ కానీ యునో వాట్ హ్యాపెండ్ ఆర్ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఇవన్నీ చెప్పడం వల్ల ఐ థింక్ ఇట్ విల్ బి రియలీ బెనిఫిషియల్ అలా మన యూత్ వాట్ ఎవర్ ఆస్పైరింగ్ క్రికెటర్స్ అందరికీ. సో థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్లీ ఐ డోంట్ వాంట్ టు హైడ్ ఎనీథింగ్ నా సీక్రెట్స్, నా సక్సెస్ కి సీక్రెట్స్ అన్నీ. ఐ జస్ట్
తెలుగు మన స్టేట్స్ ఆంధ్ర స్టేట్స్ ఆర్ హైదరాబాద్ స్టేట్స్ నుంచి ఎంత మంచి ప్లేయర్స్ వస్తే నాకు అంత హ్యాపీగా ఉంటుంది. సో ఈవెన్ వీ విల్ హ్యావ్ ద డామినెన్స్ ఇన్ ఇండియన్ క్రికెట్ ఆర్ ద వరల్డ్ వైడ్. సో హ్యాపీ ఫీలింగ్ అనేది ఉంటుంది కదా, ఒక ఆంధ్ర తెలుగు ప్లేయర్స్ ఆడుతున్నారంటే. ఈవెన్ ఐఎమ్ ప్లేయింగ్ నవ్ అండ్ అండ్ ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. ఇంకా నా యంగ్స్టర్స్, నా సీనియర్స్ వాళ్ళు కూడా వచ్చి ఆడితే ఐ విల్ ఫీల్ మోర్ ప్రౌడ్ అబౌట్ దిస్. అండ్ హోప్ఫుల్లీ ఇన్ కమింగ్ ఇయర్స్ దే విల్ బి అ హ్యూజ్ చేంజ్ ఇన్ ఆంధ్ర అండ్ హైదరాబాద్. Yes, definitely, definitely, Nitish. And I really wish మీ స్టోరీ అంతా విని ఈ ఇదంతా వింటూ ఉంటే ఐ రియలీ విష్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్ ఇంకా పెద్ద పెద్ద ప్లేసెస్కి వెళ్ళాలి. అండ్ మీ ఫాదర్ని ఇంకా 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 ప్రౌడ్ చేయాలి. లైక్ యువర్ ఫాదర్ షుడ్ ఫీల్ ద లైక్ ప్రౌడెస్ట్ ఫాదర్ ఇన్ ద వరల్డ్. ఐ రియలీ విష్ దాట్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. అండ్ యా, థ్యాంక్ యూ. యాక్చువల్లీ కలిసి చేద్దాం అనుకున్నాం, కుదరలేదు. బట్ ఇంటర్వ్యూ కోసం కాదు, బట్ డెఫినెట్లీ వీ షుడ్ మీట్ సమ్ టైమ్ సూన్. ఎప్పుడన్నా సరదాగా మీతో ఎప్పుడన్నా క్రికెట్ ఆడాలి. షూర్, తప్పకుండా ఆడదాం, కలిసి ఆడదాం. విల్ షూర్ మీట్ వన్ డే. ఎస్ ఇట్ వాస్ ఎస్ నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ నితీష్ థ్యాంక్ యూ నితీష్ సీ యూ. థ్యాంక్ యూ సో మచ్ అగైన్ ఫర్ ఓకే, యాక్సెప్టింగ్ ద అండ్ థ్యాంక్ యూ డూయింగ్ సార్. దిస్ ఇంటర్వ్యూ ఫర్ అస్. యు ఆర్ వెల్కమ్, మోస్ట్ వెల్కమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.